నమస్కారం. మన ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నీళ్లు నిధులు నియామకాలే ప్రత్యేక లక్ష్యంగా పోరాడి తెచ్చుకుంది తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలతో పాటు జిల్లాల పునర్విభజన తర్వాత అనేక మార్పులకు లోనైంది తెలంగాణ రాష్ట్రం. ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలకే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం ప్రజల ఆశలు నెరవేర్చడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనే విషయంలో సమగ్రంగా విశ్లేషించడానికి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ దూరదర్శన్ ఏర్పరిచిన ప్రత్యేక కార్యక్రమమే మన ఎమ్మెల్యే కార్యక్రమం. మరి ఈ రోజు మన ప్రోగ్రాంలో మనతో పాటు ఉన్నారు తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ గాదరి కిషోర్ గారు. గాదరి కిషోర్ గారి పేరు ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమం మొదలైన తొలి నాళ్ల నుండి ప్రజలందరికీ సుపరిచితం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సన్నిహితంగా ఉంటూ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఓయుజేఏసీ ఉద్యమ కిరటమై ముందుకు వెళ్లిన వ్యక్తి ఆయన. అయితే విద్యార్థి నాయకుడి నుండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా తుంగతుర్తి నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎంచుకోబడ్డ వ్యక్తి, ప్రజల నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి గాదరి కిషోర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గాదరి కిషోర్ గారు. నమస్కారం. విద్యార్థి నాయకుడి నుండి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకే నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా, అది కూడా దళిత వర్గానికి చెందిన వ్యక్తి, మీరు మొట్టమొదటిసారిగా విద్యార్థి నేత నుంచి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ గళాన్ని మీరు గొంతునెత్తుకుని అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో భాగంగా కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వాసం, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం, అదృష్టం. రెండు, మేము యూనివర్సిటీలో ఉన్న సందర్భంలో కలిసి రావడం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఆ క్రమంలో కేసీఆర్ గారితో పాటు అడుగులు అడిగి వేస్తూ తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేస్తూ దాదాపు 172 కేసులు, 6 నెలలు జైలు, తెలంగాణ రాకపోతే ఎటుబోలనేటువంటి ఒక మీమాంస, తెలంగాణ వచ్చిన తర్వాత చేసినటువంటి పనికి గుర్తింపునిస్తూ కేసీఆర్ గారు కూడా విద్యార్థి ఉద్యమ నాయకులకు అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి నాకు కానివ్వండి, సోదరుడు సుమన్ కానివ్వండి, ప్రేమర్తికి, తనకి ఎంపీ, నాకు ఎమ్మెల్యే, తర్వాత ప్రేమర్తిలోకి ఎమ్మెల్యే, ముగ్గురికి అవకాశం ఇస్తే ఎంపీగా సుమన్, తర్వాత ఎమ్మెల్యేగా నేను ఇద్దరం కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. రెండవసారి కూడా మళ్ళీ అవకాశం వస్తే తన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే అయినా మళ్ళీ రవి గారు కూడా అవకాశం ఇచ్చారు. సరే, కొన్ని సందర్భాల్లో పరాజయం పాలు కావచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లానేటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మేము ఎమ్మెల్యే అవుతాం, లేకపోతే మాకు ఇంకో అవకాశం వద్దు అనేటువంటి ఉద్దేశంలో కొట్లాలి. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి తెలంగాణ ఉద్యమ గొంతుకగా ఉస్మానియా నుంచి మేము నిలబడ్డం. తర్వాత తెలంగాణ రాష్ట్రం రావటం, ఆ సందర్భంలో ఉద్యమంలో ప్రాతినిధ్యం వచ్చినటువంటి అన్ని వర్గాలను కేసీఆర్ గారు కలుపుకోపోయే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులైనా, లాయర్లైనా, డాక్టర్లైనా, ఉద్యోగస్తులైనా, కవులైనా, కళాకారులైనా, ప్రతి వర్గం నుంచి ఒక్కొక్కరికి ప్రాతినిధ్యం కల్పించేటువంటి ప్రయత్నం చేశారు ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాలు. ఆ క్రమంలో మాలాంటి వాళ్ళు విద్యార్థి ఉద్యమ నాయకులు చాలామంది ఉన్నప్పటికీ మాకు రావడం అదృష్టం. కష్టము ఉంది, అదృష్టం ఉంది. ఆ క్రమంలో చివరి నిమిషంలో తుంగతుర్తి నియోజకవర్గానికి పోయినా, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు కూడా ఒక నమ్మకంతో విశ్వాసంతో మమ్మల్ని దీవించడం అనేటువంటిది కూడా కలిసి వచ్చిన అంశం. రెండవసారి గెలవడం అనేటువంటిది పార్టీ కేసీఆర్ గారితో పాటు మన ప్రతిభ కూడా ప్రత్యేకంగా జోడించబడుతుంది. మొదటిసారి ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎవరైందని తెలియనప్పుడు ఎవరైనా గెలిచే అవకాశం ఉంటుంది. రెండవసారి గెలవడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ. అబ్దుల్ కలాం గారు చెప్తారు, మొదటిసారి ఎవరైనా గెలుస్తారు, ఒకవేళ పొరపాటున 2వ సారి ఓడిపోతే చాలామంది వెయిట్ చేస్తున్నారు, మొదటిసారి వాడికి అదృష్టం కొద్ది గెలిచిన రావడానికి అంత సినిమా లేదంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 2వ సారి మాత్రం పరాజయం పాలు కావద్దు అంటాడు అబ్దుల్ కలాం. రెండవసారి గెలవడం అనేటువంటిది మన ప్రతిభ ఆధారపడి ఉంటుంది. అంటే మనం అక్కడ చేసినటువంటి పర్ఫార్మెన్స్ తుంగతుర్తి ప్రజలకు అక్కడ జరిగినటువంటి అభివృద్ధి నచ్చింది కాబట్టి రెండవసారి కూడా మనల్ని గెలిపించారని చెప్పేసి నేను కూడా అనుకుంటా ఉన్నా. కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అదే సందర్భంలో రావాల్సిన సాగునీరు కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, వ్యవసాయం సంబంధించిన అంశాలు కానివ్వండి, మిగతా నియోజకవర్గాల కంటే పూర్తి స్థాయిలో నా నియోజకవర్గానికి 1% ఎక్కువ తీసుకుపోయేటువంటి దాంట్లో నేను సక్సెస్ అయినా చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కిషోర్ గారు, ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఉద్యమకారుడు అనే పాత్ర వేరు, రాజకీయ నాయకుడు అనే పాత్ర వేరు. ఉద్యమం ఎప్పుడు ఎమోషన్స్తో నిండి ఉంటుంది, ప్రజల ఆకాంక్షలు, లేదా ఉద్యమకారుడు కూడా చాలా ఎమోషనల్గా ఉంటాడు, అప్పుడు మాత్రమే అది సాధించగలుగుతాడు. కానీ రాజకీయానికి వచ్చేసరికి ఎమోషన్ పనిచేయదు, చాలా ప్రాక్టికల్ అంశాలు ముడిపడి ఉంటాయి కదా. ఉద్యమకారుడి నుంచి రాజకీయ నాయకుడిగా మీరు ఎట్లా మౌల్డ్ అయ్యారు? కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని చెప్పినప్పుడు కూడా ఉద్యమ పార్టీగానే చెప్పారు 2014 ఎన్నికలకు పోయే ముందు. ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా మేము రూపాంతరం చెందుతున్నామని చెప్పి ప్రకటించారు. మీరు అన్న అంశం 100% కరెక్టే. ఉద్యమకారునిగా అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడేమో ఏది మాట్లాడినా మన పరిధి లేకుండా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకునిగా వచ్చి అందులో ఎమ్మెల్యేగా ఉండి అందులో అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా పరిధికి లోబడి, చాలా పరిమితమైన అంశాలకు లోబడి మనం మాట్లాడాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. వాస్తవానికి ఒక రెబల్గా ప్రశ్నించే గొంతుకగా ఉండి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మాట్లాడి, ఇప్పుడు సడన్గా మనం అధికార పార్టీలోకి వచ్చి మనల్ని వేరే వాళ్ళు ప్రశ్నిస్తే దాన్ని మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు అంటే మనం డిఫెన్స్లో ఉన్న అఫెన్స్ నుంచి మనం డిప్లొమాటిక్గా చేయాలి. కంపల్సరీగా కొంచెం
ఉన్నటువంటి అవగాహనని ఈ ఉద్యమంలో 20 సంవత్సరాలు కేసీఆర్ గారికి సన్నిహితంగా ఉండి నేర్చుకున్నవన్నీ కూడా మాకు పనికొస్తున్నాయి. అందుకనే మేము సఫలీకృతం అవుతామని చెప్పేసి అనుకుంటాను. ఉద్యమ కాలంలో ఉన్నప్పుడేమో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓయూలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలను కలిపి కలిసికట్టుగా ఉండి ఒక ఉద్యమ నాయకుడు నిరహార దీక్షకు పోతున్నప్పుడు ఇప్పుడు సిద్ధాంతాల జోలికి పోదు మనం. కాబట్టి సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏకైక ఎజెండాగా తెలంగాణ కోసం కొట్లాడదామంటే అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఓయూ జేసీగా నిర్మించుకొని కొట్లాడినాం. కేసీఆర్ గారికి బాస్టర్గా నిలబడ్డాం. ఆ సందర్భం మొత్తం ఉద్యమకారంగా గడిచిపోయింది. ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందని చెప్పి ప్రజలకు చెప్పినాము. అది మనం సాధించకపోతే ఏ ఇంత మాత్రం దాకా తెలంగాణకి ఎందుకు తెచ్చినా అని చెప్పి బదనాము మనకు కానివ్వండి కేసీఆర్ గారికి కానివ్వండి వస్తుంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ప్రజలు ఆకాంక్షించి తెలంగాణ వస్తే మాకు లాభం జరుగుద్దని అనుకున్నారో ఆ లాభం జరిగే దిశగా కేసీఆర్ గారు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో మేము భాగస్వాములు అవుతా ఉన్నాం. ఆ క్రమంలో ఉద్యమకారునికి రాజకీయ నాయకునికి తేడా ఉంటుంది. ఈ ఉద్యమకారుడు ఏం పరిపాలిస్తారని చెప్పి మమ్మల్ని కాదు కేసీఆర్ గారిని అందరూ అన్నారు. మిగతా పార్టీల వాళ్ళు ఈయనేం పరిపాలించగలుగుతాడు ఈయనతో నేను సాధ్యమైందని. కానీ 60 సంవత్సరాల జరగనటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, భారతదేశంలో ఎవరు చేయనటువంటి పనులన్నీ చేయడం ద్వారా కేసీఆర్ గారు ఉద్యమకారుడు మాత్రమే కాదు మంచి పరిపాలన దక్షుడైనటువంటిది ఆయన సాధించగలిగారు. వారి అడుగుజాడల్లో వారి నాయకత్వం నడుస్తున్నాం కాబట్టి దాంట్లో అంతో ఎంతో మాకు కూడా క్రెడిబిలిటీ వస్తుంది కాబట్టి ఆ క్రెడిట్లో మేము కూడా వెళ్ళిపోతాం. అట్లనే మీరు నల్గొండ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నల్గొండ అంటేనే ఉద్యమాలకు పెట్టిన పేరు అంటుంటారు. అక్కడి నుంచి రావడం కూడా ఒక కారణం అనుకోవచ్చా మీరు రిటర్న్ తీసుకోవడానికి ఉద్యమాల వైపు రావడానికి? నల్గొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకులందరూ కూడా నల్గొండ జిల్లా నుంచి ఉన్నవారు. బిఎన్ గారు కానివ్వండి, తర్వాత ఉన్నటువంటి తరం అంతా కూడా ప్రపంచానికి తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమాలను నేర్పింది. అంత గొప్ప ఉద్యమం అది. తర్వాత మళ్ళీ మలిదశ ఉద్యమకారుడైనటువంటి శ్రీకాంతాచారి అమరత్వంతో ఒకసారి ఉద్యమ జాలు ఎగిసిందంటే కూడా ఆ శ్రీకాంతాచారి కూడా మన నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. మొదటి నుంచి అక్కడ ఉన్నటువంటి నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు చిన్నతనం నుంచి పుట్టిపోయిన పరిస్థితుల నుంచి చూసినప్పుడు 100% ఆ ప్రభావం ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళం కాబట్టి అందులో ఉస్మానియా యూనివర్సిటీలో 100 మందికి 60 మంది నల్గొండ వాళ్ళే ఉంటారు. నల్గొండకు వేరే సోర్స్ లేకుండే గతంలో చదువు తప్ప ఇంకోటి లేకుండే వాటర్ సోర్స్ కానివ్వండి, అదర్ సోర్సెస్ కానివ్వండి, కమర్షియల్ యాక్టివిటీస్ కానివ్వండి ఉండవు. అందుకని ఎడ్యుకేటెడ్ సైడు, ఎంప్లాయ్మెంట్ సైడు, ఏ జాబ్లలో చూసినా కూడా, ఎక్కడ ఒక కాంపిటేటివ్ వరల్డ్ లో చూసినా కూడా ఎక్కువ నల్గొండ వాళ్ళు కనిపిస్తారు. మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కారణం ఏంటంటే అదే అన్నట్టు. నల్గొండ జనాలకు ఎవరికైనా విద్యార్థులకు యువతకు తెలంగాణ రాష్ట్రం వచ్చాక సోర్సెస్ పెరిగినాయి, మొత్తం పెరిగినాయి కదా. కావాల్సినది ఏది కావాలంటే అది ఇస్తున్నాం కదా. ఇప్పుడు నేను వచ్చినటువంటి నేపథ్యము మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఎంప్లాయస్. డాడీ టీచర్గా ఉన్నారు, మమ్మీ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే, సరే ఇప్పుడు ఇద్దరు రిటైర్ అయినారు. ఆ నేపథ్యం నుంచి వచ్చి నాకు వ్యక్తిగతంగా నాకేం సోర్సెస్ ఇబ్బంది, నాకు ఫినాన్షియల్ స్ట్రగుల్ ఉండి అట్లేం రాలేదు. చదువుకుంటున్నటువంటి క్రమంలో వస్తూ నేను యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చెప్పిన దాన్ని నచ్చి వాస్తవమే కదా అన్యాయం జరుగుతుందని మనం ప్రశ్నించాలని చెప్పేసి దాంట్లో వెళ్ళి కొట్లాడినా వచ్చినాం. ఈ స్థాయి వరకు వచ్చినాం. ఓవరాల్గా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను చెప్పింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి భారతదేశంలో ఎక్కువ ఎక్కడ ఉపాధి అవకాశాలు పెరిగినా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ పెరిగింది అన్న దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పింది, ఇది నా కవిత్వం కాదు. అంటే అవకాశాలు పెరిగినాయనట్టే కదా. దానితో పాటుగా ఇరిగేషన్ సిస్టంలో ఇరిగేషన్ ఇంతముందుకు గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎంత ఇరిగేట్ అయింది, ఇప్పుడు ఎంత ఇరిగేట్ అవుతున్నది, గతంలో ఎంత త్రాగునీరు ఉంది, ఇప్పుడు ఎంత త్రాగునీరు ఉన్నది, వ్యవసాయం సంబంధించి రైతులకు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా బాగున్నాయా బాగలేవని భారతదేశం అంతా ప్రశంసిస్తూ ఉన్నది. శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళే మాకు రానటువంటి ఆలోచనలను కేసీఆర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పినప్పుడు అందరికీ కూడా సోర్సెస్ పెరిగినట్టే, ఎవరి పని వారు చేసుకునే అవకాశం దొరికింది. మరి ఎందుకు ఇక్కడ యువత అంత అసంతృప్తితో అంటే వెళ్ళగక్కుతున్నారు కదా, మేము ఏదనుకున్నాం అది మాకైతే లేదు, మాకు ఉపాధి లేదు అనే విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది. ప్రధానంగా చాలా మందికి ఒక క్లారిటీ రావాల్సిన అంశం ఉంది. ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు కేసీఆర్ అని చెప్పేసి ఒక మాట చెప్తుంటారు. ఎక్కడ మేనిఫెస్టోలో కానీ ఏ ఉపన్యాసంలో కానీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అనేటువంటి మాట కేసీఆర్ గారు చెప్పలేదు. ఫస్ట్ చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు అసెంబ్లీలో నేను ఉన్నప్పుడు ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆ మాటలే పెడతారు. అది పూర్తి అబద్ధం. వాస్తవం శివన్నగూడెం అనే ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో స్టార్ట్ చేసినటువంటి క్రమంలో అక్కడికి కేసీఆర్ గారు వచ్చి దాని శివన్నగూడెంకి ఫౌండేషన్ వేస్తున్నప్పుడు అక్కడ ఎవరైతే భూములు మునిగిపోయినాయో ఆ రైతాంగ కుటుంబానికి సంబంధించి పర్టికులర్ మీ కుటుంబాల వరకు నేను ఇంటికి ఒక ఉద్యోగం ఏర్పాటు చేస్తాను, మీరు ఇబ్బంది పడకండి అని ఒక మాట చెప్పింది. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ సంబంధించి ఆ అంశానికి ఆ వీడియో క్లిప్పింగ్ ఒకటి కట్ చేసి అక్కడి వరకు ఇంటికి ఉద్యోగం ఇస్తున్నాడు ఏం చేసినాడు అంటే యువతను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు బాగా చెప్తున్నా. మేనిఫెస్టోలో కానీ ఓపెన్ డయాస్ మీద కానీ ఇంటికి ఉద్యోగం సాధ్యం కూడా కాదు. ఎట్లా సాధ్యమైందండి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలన్ని, తెలంగాణ రాష్ట్రానికి ఉండేటువంటి ఉద్యోగాలన్నీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎంత తలకిందులో తపస్సు చేసినా 6 నుంచి 7 లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. దాంట్లో 3-4 లక్షల ఉద్యోగాలు టీచర్లే ఉంటారు. రేపు మిమ్మల్ని సీఎం చేసిన, నన్ను సీఎం చేసినా ఉన్న ఉద్యోగాలను ఇవ్వగలుగుతాం కల్పన. కానీ కొత్త ఉద్యోగాలు 7కి 7 అంటే క్రియేట్ చేసి 15 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఎవరితో సాధ్యం కాదు. 112,000 ఉద్యోగాలకు ఇప్పటికీ వేకెన్సీ ఉంది.
12,000 ఉద్యోగాలల్ల దాదాపు 85,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం. ప్రతి నోటిఫికేషన్ మీద హైకోర్టులో కేసులు వేయటం, పెండింగ్ పెట్టడం, దాంట్లో అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హోదాలో కేసులు వేయటం అంటే ఏం చేసినట్టు. అంటే ఉద్యోగాలు కల్పించే ఆలోచన వరకు ఉన్నది, ఉద్యోగాలు అడుకునే ఆలోచన వరకు ఉన్నది, దీంతోనే మనకు తిట్టతలం అయిపోతున్నది కదా. కాబట్టి ఉన్నటువంటి ఉద్యోగాలని ఫిల్ చేస్తామని చెప్పడం వరకే ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అని చెప్తారు, కానీ ఉన్నటువంటి యువకులకు మొత్తానికి ఉద్యోగాలు రావు. మోర్ ఓవర్ మన దగ్గర ఉన్నటువంటి కల్చర్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తేనే ఉద్యోగం అనేటువంటి భ్రమలు ఉన్నారు. అవును, ఉద్యోగం అంటే అదే గవర్నమెంట్ జాబ్ చేస్తేనే ఉద్యోగం అని అది కాదు కదా. ఉద్యోగాల కల్పన అంటే ప్రైవేట్ సెక్టర్ లో ఒక ఇండస్ట్రీ వస్తే దాంట్లో జాబ్స్ ఉంటాయి, దాని మీద ఇండైరెక్ట్ గా ఆధారపడి బతుకుతా ఉంటారు. ఒక క్యాబ్ నడిపితే డ్రైవర్ బాగుపడతాడు, కాబట్టి ఉపాధి కల్పన, ఉపాధి ఉద్యోగం. ఉద్యోగం అంటే ప్రైవేట్ కూడా ఉద్యోగమే. ఒక గవర్నమెంట్ జాబ్ నే జాబ్ లాగా చూసుకుని ప్రతి ఇంటికి వేయడం అంటే అది ఎవరితో సాధ్యం కాదు. అట్లా ఎవరైనా భ్రమపడితే కూడా యువకులకు నా తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్ లో ముందు వరుసలో నిలబడి ఉద్యోగం కొట్టుకుంటే నో ప్రాబ్లం. కానీ ప్రతి ఒక్క యువకునికి డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క యువకునికి ఇవ్వగలుగుతామా జాబ్? సాధ్యమైతే ప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యం కాదు. అట్లనే ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు అనుకున్నాం మనం. ఎస్ఆర్ఎస్పీ విషయంలో మీరు ఎంతవరకు మీ ఛాలెంజ్ లో సక్సెస్ అయ్యారు? ప్రస్తుతం ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు, తర్వాత నాకు నూతనంగా ఒక 3 మండలాలు వచ్చినాయి. దాంట్లో 6 మండలాలు పాత ఉంటుండే, 6+3 కలిపి 9 మండలాలని. 6 మండలాలు సూర్యాపేట జిల్లాలో, 2 మండలాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో, 1 మండలం వచ్చేసి నల్గొండ జిల్లాలో. 3 నూతన జిల్లాలలో ఎగ్జిస్టెన్స్ గా ఉండనేటువంటి ప్రజాప్రతినిధి మా నియోజక మా దగ్గర. అయితే ఈ 6 మండలాలు ఏవైతే సూర్యాపేట జిల్లాలో ఉన్నాయో దానికి సంబంధించి ఎస్ఆర్ఎస్పీకి కనెక్టివిటీ ఉంటుంది, ఈ మిగతా 3 మండలాలకు ఉండదు. ఆ 6 మండలాలకు సంబంధించి 1981లో నేను పుట్టినా. 1981లో పుట్టినప్పుడు అప్పుడు సర్వే ప్రారంభించారు. ఎస్ఆర్ఎస్పీ అంటే పోచంపాడు దగ్గర నుంచి నా తుంగతుర్తి నియోజకవర్గానికి 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ వరద నీరు వస్తే ఆ వరద నీరుని తీసుకొచ్చి తుంగతుర్తి నియోజకవర్గానికి ఇక్కడ బాగుపరుస్తాం అనేటువంటి కాన్సెప్ట్లో ఒక సర్వే జరిగింది 1981లో. దాన్ని ఒక కార్యరూపం దాల్చి ఉద్యమాలు చేసి 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 ఇప్పుడు బిఎన్ గారు చెప్పిన తెలంగాణ సాధ్యపడు. అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోదావరి జిల్లాకి రావాలంటే నాకు కోట్టేయాలి, లేకపోతే కొట్లాడాలి గోదావరి జిల్లా మనకు, కానీ ఆయన జీవితకాలం వాటి కోసమే కొట్లాడి పాపం ఇక్కడ కూడా రాలే. 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాల్వలు తీయటంలో భాగంగా ధనయజ్ఞం జలయజ్ఞం కార్యక్రమాలు పెట్టేసి కాంట్రాక్టులను బాగుపరిచి నీళ్లు రాలే. ఎక్కడైతే మంచిగా లైన్ తీసుకుపోయేటట్లు దవ్వండి అని చెప్పేసి ఒక ప్రణాళిక ఇస్తే ఎక్కడ మెత్తమట్టి దొరికితే అక్కడ తోకొని వెళ్ళిపోయారు. రాళ్ళు రాళ్ళు వచ్చిన వెళ్ళిపెట్టిపోయారు. వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు, ఖాళీ కాంట్రాక్టర్ బాగుపడాలి. అట్లా అయిపోయిన దాన్ని నేను పోయిన తర్వాత నేను కూడా ఆ ప్రాంతాన్ని కొత్తగా పోయినా తర్వాత దాన్ని అవగాహన చేసుకున్నా, ప్రతి కాలం మీద తిరిగినా అసలు ఏంది ఎక్కడ జరుగుతుందని చెప్పి. కాకతీయ మెయిన్ కెనాల్ అనేటువంటి ప్రధానమైన కాలువ, దాని నుంచి డీబీఎం పోతాయి, డిస్ట్రిబ్యూటర్ మెయిన్ కెనాల్స్ పోతాయి. ఆ కాకతీయ మెయిన్ కెనాల్ తీసుకొచ్చి నా కాన్సెన్స్లో ఈటూరు అనేటువంటి చెరువులో కలిపారు. ఆ ఈటూరు చెరువు కనుక నిండి అలుగు పోస్తే మూసీలో పడుతుంది, మూసి కనుక గేట్లు ఎత్తితే చక్కగా పోయి పులిచింతలు నింపు. అంటే ఇంత కుట్ర జరిగింది దేనికి ఇంతగనం చేశారు అంటే తుంగతుర్తి మీద ప్రేమనో సూర్యాపేట మీద ప్రేమనో కాదు, మళ్ళీ ఏదైనా కారణం చేత గోదావరి జిల్లాలో ఎక్కువ కనుక వస్తే వాటిని తీసుకొని వచ్చి మూసీ ద్వారా పులిచింతలు నింపుకోవాలనేటువంటి దాంట్లో భాగంగా నా కాన్సెన్స్ నుంచి కాలువ పోతుంది కాబట్టి తప్పదు కాబట్టి అంతో కొంత 2 కాలువలు తీసి వీళ్ళకి ఇచ్చినటువంటి భ్రమలో వీళ్ళ నుంచి మళ్ళీ ఆంధ్ర ప్రాంతాన్ని బాగుపరచినటువంటి కుట్ర ఇది. దీన్ని అర్థం చేసుకుని పదే పదే జగదీష్ రెడ్డి గారు కూడా మంత్రి గారు నా నియోజకవర్గం రాపడుతున్నది పూర్తి అవగాహన ఉంది తనకి. 30 ఏళ్ళకి కొట్టడలిసిపోయినాడు. వారు నేను పదే పదే కేసీఆర్ గారి దగ్గర కూర్చొని దాన్ని చెప్తే వారు అర్థం చేసుకొని అప్పుడు మనకు 400 కిలోమీటర్ వరద నీళ్లు రావు, అసలు ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు రావట్లేదు, గోదావరి పైనుంచి మనకు రావట్లేవు వాటిలో. ఎస్ఆర్ఎస్పీ వరదన్నర రావాలి, నాకు నీళ్ళన్నర రావాలి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 6.5 సంవత్సరాలు ఒకే ఒక్కసారి వచ్చినాయి. దాన్ని అర్థం చేసుకొని చెప్తే అప్పుడు కేసీఆర్ గారు నిన్న కూడా చూసినాం మనం, కేసీఆర్ గారు మొక్కున్నట్టు మొక్కు ఆ రోజు కాళేశ్వరం పోవటం కానివ్వండి, గుడి పక్కన వాటర్ లేకపోవడం, ఇక్కడ కనీసం చెక్ డ్యామ్ కడితే గుడికి దగ్గర వాటర్ వస్తే అల్లబోయి మునగాలి అనేటువంటి మన సంప్రదాయాలు సంస్కృతం గౌరవించుకునే ప్రయత్నంలో భాగంగా అనుకున్న దాన్ని, ప్రాణహిత వచ్చి కలిసే దగ్గర మాత్రమే గోదావరిలో వాటర్ ఉంది, పైన వాటర్ లేదు. ప్రాణహిత వచ్చి జైనయ్య దగ్గర వాటర్ ఉంది. ఓహో, ఇక్కడ మనం కట్టుకుంటే కనుక ప్రాజెక్ట్ని మనకు లాభం అయిద్దని కేసీఆర్ గారి సొంత ఏమంటారు సృష్టి, సొంత మానసపుత్రిక, ఇష్టమైనటువంటి బిడ్డ అన్నట్టుగా కాళేశ్వరం అంటే కేసీఆర్ గారు, తను ఒక 3-4 నెలలు తపస్సు లెక్క తనే డిజైన్ చేసి అప్పుడు టెక్నికల్ అంశాల పట్ల ఇంజనీరింగ్ కూర్చోబెట్టుకొని చెబితే ఆ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో లిఫ్ట్ చేసినటువంటి మొట్టమొదటి నీటి చుక్క ఎక్కడికి చేరిందంటే తుంగతుర్తి నియోజకవర్గానికి చేరింది. ఇది చరిత్ర. పైన మన కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఆల్రెడీ వర్షాలు బాగుపడి వాళ్ళు నిండిపోయి ఉన్నారు, వాళ్ళకి అవసరం పడలేదు కాబట్టి చక్కగా డైరెక్ట్ నా దగ్గరికి వదిలిపెట్టారు. ఫస్ట్ నాకు, తర్వాత సూర్యపేటకి, తర్వాత కోదాడకి వెళ్ళి. అంటే ఈ శ్రమ అంతా కూడా పదే పదే కేసీఆర్ గారి దృష్టికి కాలువల మీద తిరిగి ఎక్కడ ఓటీ కావాలి. గతంలో జరిగే కుట్ర ఇంకోటి ఏంటంటే భారీ నీటిపారుదల శాఖ, చిన్న నీటిపారుదల శాఖ. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కాలువలన్నీ భారీ నీటిపారుదల శాఖ, చెరువులు కుంటలన్నీ కూడా చిన్న నీటిపారుదల శాఖ, ఇవి సపరేట్ వింగ్స్. ఈ భారీ నీటిపారుదల శాఖ సంబంధించిన వాటర్ దీనికి ఇవ్వడు, రూల్ లేదు. అంటే ఏంది, అక్కడ నుంచి పంటకాలం పోతుంటుంది కానీ ఉత్తగానే వాడుకొని పంట పండించుకోవాలి కానీ ఆ వాటర్తో చెరువు నింపొద్దు అంటాడు. ఎందుకంటే ప్రజలకు లాభం జరగదు, వాళ్ళ ఉద్దేశం వాటర్ ఇచ్చేది లేదు.
దాన్ని గమనించుకొని మనం మేము అట్లా కాదు కదా, ఎవరైనా వర్షం పడి చెరువు నింటే వ్యవసాయం చేస్తాడు, చెరువు నిండకపోతే ఆ చెరువు నింపే బాధ్యత మనదే అని చెప్పి కేసీఆర్ గారు చేసి నా నియోజకవర్గంలో 252 చెరువులు నింపారు. 252 చెరువులు, మంచి ఆయకట్టు. నేను ఊళ్ళలో పోయినప్పుడు చెరువులు ఉన్నాయంటే 30-40 సంవత్సరాలుగా నిండినటువంటి చెరువులను నింపినాం. ఆ ఊళ్ళలో పెద్ద మనుషులు ముసలి వాళ్ళు అసలు నా చిన్నతనాన్ని చూసిన కొడుకు ఇవాళ నిన్నయ్య మళ్ళా అని నేను ఒక ఊళ్ళో పోయినప్పుడు మనం కూడా ఏందయ్యా మంచిగా వచ్చినాయనే పెద్ద ఆయన ఏముంది మన ఊళ్ళో చెల్ల నీళ్ళు అని చెప్పేసి అంటే వచ్చినాయన మంచిగా ఈ నెల తర్వాత నిండగా కేసీఆర్ నీళ్ళు వచ్చాయిగా అన్నారు. అంటే నీళ్ళకు కూడా కేసీఆర్ నీళ్ళు అనే పేరు వచ్చింది. కానీ కాళేశ్వరం వస్తుందా, పోచంపా నుంచి వస్తుందా, ఎస్ఆర్ఎస్పి కారులకెళ్ళి వస్తుందా, ప్రజలకు సంబంధం ఉండదు. ఆయన చెరువు నిండిందా, చెల్లకి నీళ్ళు వచ్చినాయా, నీళ్ళు ఎట్లు వచ్చినాయి, కేసీఆర్ కృష్ణలు వచ్చినాయి, కాబట్టి కేసీఆర్ నీళ్ళు అంటే అంత సమగ్రమైన అవగాహనతో పనిచేస్తున్నది ప్రభుత్వం. మీరు నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాత అంతకు ముందు దాకా వాస్తవం చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే అంటే అప్పుడో ఇప్పుడో కనిపించే పెద్ద సారు, ప్రజలు భయంగా అసలు ఎమ్మెల్యేతో మాట్లాడడం అంటే అమ్మో మనతో మాట్లాడతారా సామాన్యులతో అన్న భయంలో ఉన్నారు. మీరు వెళ్ళాక ఆ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు తెచ్చారు, ప్రజల ఆకాంక్షలను ఎంతవరకు సంతృప్తి పరిచారు? కానీ అంబేద్కర్ గారు ఒక మాట ఏం చెప్తారంటే ప్రతి 30 సమాజంలో ఒక షఫ్లింగ్ వస్తుంది, ఒక మార్పు వస్తుంది, ఒక రకమైన ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం నుంచి సమాజానికి కొత్త నాయకత్వం అందించబడుతుంది అంటారు. అందుకనే మీరు ఏ చరిత్ర చూసినా 30 రీషఫ్ల్ అయిన తర్వాత కొత్త నాయకులు పుట్టుకొస్తారు దాంట్లో నుంచి. అట్లా ఎన్టీఆర్ పీరియడ్లో కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ గారి పీరియడ్లో కావచ్చు, మేమందరం కూడా ఆ అవకాశం ద్వారానే ఎమ్మెల్యేలు అయ్యాం. మొదటి తెలంగాణ శాసనసభలో అతి చిన్న వయసు ఉన్నటువంటి ఎమ్మెల్యేని, పెళ్లి కానటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు ఎలిజిబుల్ బ్యాచ్లో పెళ్లి అయిందంటే ఎమ్మెల్యే అయిన తర్వాతనే పెళ్లి చేసుకున్నాను నేను. ఆ రికార్డు, ఆ చరిత్ర మనం జీవితంలో పుట్టినందుకు సాధించిన దాంట్లో అదొకటి నేను చెప్పుకోవడం నేను గర్వపడతాను. అందుకనే ఆర్ట్స్ కాలేజ్ టు అసెంబ్లీ నా ప్రస్థానం. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అప్పటికి నా పిహెచ్డీ ఇంకా కంప్లీట్ కాలేదు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా పోయి వారం రోజులు నేను నా రూమ్లో పడుకున్నాను. నా గన్మెల్ ఇస్తే కూడా మీరు పడుకోరా పక్క రూమ్లో అని, మరి నాది ఇదే, నేను పెద్ద బిగ్ బాస్ను కాదు, పెద్ద ఆస్తులు రాలేదు. ఓకే కంఫర్ట్గా ఉన్నా ఎకనామికల్ కానీ రాజకీయాలు ఖర్చు పెట్టేంత కంఫర్ట్నెస్ లేదు. మా వరకు మేము ఇద్దరం అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు కంఫర్ట్గా ఉన్నాం. ఇది ఇక్కడ జరిగేటువంటి అంటే ఆ షఫ్లింగ్లో భాగంగా మా లాంటి వాళ్ళు వస్తారు, అది మాకు దొరికినటువంటి అవకాశం. తుంగతుర్తి నియోజకవర్గానికి పోయినప్పుడు అక్కడ గతంలో ఉండేటువంటిది కళ్ళ ముందులో కనిపించేది, ఏ గ్రామానికి పోయినా ఈ ఊరు చివర కానీ ఆ ఊరు చివర కానీ స్తూపాలు మాత్రమే ఉంటాయి. ఫ్యాక్షన్ పాలిటిక్స్, చంపబడడం, చనిపోవడం, చనిపోయిన పెద్దగా స్తూపం కట్టి హీరోయిజం కదా, ఫ్యాక్షన్లో చనిపోయిన వాళ్ళు పెద్ద కట్టేసి చూపించడం, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. వాళ్లకు డెవలప్మెంట్ పట్ల కానీ, ఒక రోడ్డు పట్ల కానీ, ఒక నీళ్ల పట్ల కానీ, ఒక వ్యవసాయం పట్ల కానీ వాళ్ళకి ఆలోచన లేకుండా చేసారు గత పాలకులు. దాన్ని బ్రేక్ చేయాలంటే నేను పోయి కూర్చున్న తర్వాత అంటే గడిల దూరలు దూరంగా ఉండి ఏమ్రా అంటే దగ్గర దూరం నుంచి అయ్యా బాగున్నావు అనేటువంటి కల్చర్ అక్కడ. దాన్ని మనం పోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా చూసినప్పుడు మనకు అట్లనే దూరం దూరం ఉంటున్నారు, వాళ్ళకి అలవాటు లేదు కదా. దీన్ని బ్రేక్ చేయడానికి ఏం చేయొచ్చు అని చెప్పి నేనే లాస్ట్ 10 48 గ్రామాలలో పల్లెనిద్ర చేసిన, పల్లెనిద్రకు మొదట తెలంగాణ రాష్ట్రంలో నేనే శ్రీకారం చుట్టి, నేనే ఆ గ్రామానికి పోయి పడుకోవటం, ప్రొద్దుటే ఆ మండలానికి సంబంధించిన అధికారులు అందరినీ పిలిపేయటం, ఆ గ్రామం అంతా కలియ తిరిగి ఒక దగ్గర రచమండ పెట్టుకుని. మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసిందా? ఇది సంఘటన కాదు చెప్తున్నా కదా, అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి తుంగతుర్తి కాన్ఫరెన్స్ వాళ్ళు మాకు ఈ పనుంది చెయ్యి అనేటువంటి అడిగేటువంటి సందర్భం కూడా లేదు. గతంలో ఆ కమ్యూనికేషన్స్ లేవు కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది ఉన్నది. అంటే వాళ్ళకు దగ్గర ఉంటాం మనం, ఎమ్మెల్యే అంటే గతం లెక్క లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలనేటువంటి దాన్ని వాళ్ళకు దగ్గరగా చూపించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా నేనే వాళ్ళ దగ్గరికి పోయి ఒక 48 విలేజెస్ పడుకొని అన్ని ఊర్లు తిరిగి అక్కడ అధికారులను కూర్చోబెట్టుకొని ఇమీడియట్గా సమస్య చెప్పగానే అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయడంతో కొద్దిగా మార్పు వచ్చింది. ఇప్పటికీ నేను మా వాళ్ళతో అంటే అరే మీకు పనిచేయించుకునే తెలివి ఉండదా, ఏంది రారేంది ప్రజలు, నేను ఇంత అందుబాటులో ఉంటా, దాదాపు నియోజకవర్గంలో వారానికి 5 అక్కడే ఉంటాను నేను, అక్కడే తిరుమలగిరిలో హెడ్ క్వార్టర్ నా ఇల్లు ఉంటుంది అక్కడే ఉంటా, అరే రారు పని చేయించుకోరు, నేను వస్తే ఊరికి ఏంది అని అడిగితే తప్ప మన సమస్య చెప్పే పరిస్థితి ఉండదు. అట్లాంటి దాన్ని బ్రేక్ చేయడంలో భాగంగా నేను ప్రయత్నం చేసిన కొద్ది మేరకు మారింది, పూర్తిగా మారిందని నేను చెప్పాను కానీ కొద్ది మేరకు మారింది. గతంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ కొట్లాట ఎట్టుంటుండే దసరా కూడా జరుపుకోరు మా గ్రామాలలో, బ్యాన్. ఎందుకు అట్లా అంటే గతంలో ఫ్యాక్షన్ కొట్లాట ఉన్నాయి కాబట్టి కొన్ని గ్రామాల్లో బ్యాన్ విధిస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే విధిస్తారు బ్యాన్ అని, ఇవాళ జరుపుకోవద్దు. అట్లా ఉన్నటువంటి దాదాపు 28-30 గ్రామాలు ఏముండే ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఆ గ్రామాలని ఈ 5 ఒకసారి 5 ఒకసారి 5 ఒకసారి 5 అన్నింటినీ కూడా మనం లిఫ్ట్ చేసినాం. అంటే నేను బాధ్యత తీసుకుంటా, మీరేం ఇబ్బంది పడకండి, నేను చూసుకొని ఇబ్బంది కాకుండా గొడవ రాకుండా చూస్తాను. మీరు హామీ ఇచ్చారు, నేను హామీ ఇచ్చి ఆ గ్రామాలు లిఫ్ట్ చేసి అన్నింటిలో కూడా ఊర్లలో దసరా జరిగే ప్రయత్నం చేసాను. ఎందుకంటే గొడవలు అనేది దాన్ని మనం ప్రోత్సహించొద్దు. నేను చదువుకునే వ్యక్తి, నేను ఫైటర్గా కొట్లాడినా, నేను కేసులు పెట్టుకున్నాను, నేను జైలుకి పోయినా, బట్ ఇక్కడ కొట్లాటలు వేరు, ఉద్యమ కొట్లాటలు వేరు. ఈ ఫ్యాక్షన్ కొట్లాట నేను ప్రోత్సహించా, ఏ పార్టీ అయినా సరే మనం బ్రేక్ చేద్దామని చెప్పేసి అన్న తర్వాత పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా ఏంటంటే లేదు ఇట్లా ఇబ్బంది అయితే సరట్లేదు సార్ అంటే పోలీసు కూడా చెప్పినా, పోలీసు మీ ఎప్పుడు కూడా శాంతి భద్రతలు ఒక పోలీసు అనుకుంటా ఆగదు, పొలిటీషియన్ అనుకుంటా అవుతుంది. నేను అనుకోవాలి గొడవలు జరగద్దని, ఒకవేళ గొడవ జరగాలనుకుంటే అన్ని గ్రామాల్లో ఒకటే రోజు గొడవలు వేస్తే ఎంత పోలీసు పోయి ఎంతమంది ఆపుతారు? అన్ని గ్రామాలలో నీకు నెట్వర్క్ ఉండదు కానీ నాకు నెట్వర్క్ ఉంటుంది, నేను హామీ ఇస్తున్నా కదా బ్రదర్ అని చెప్పి పోలీసు కూడా కన్విన్స్ చేసి
మీకు ఎక్కడ గొడవ రాదని చెప్పిన తర్వాత ఈరోజు ఒక వాతావరణం క్రియేట్ చేసి ఆ గ్రామాల తిరగగలుగుతూ ఉన్నాం, ఆ గ్రామాల దశ జరుపుకోగలుగుతూ ఉన్నారు అన్ని గ్రామాల. గతంలో ఏ ఎమ్మెల్యే కూడినటువంటి ప్రతి ఒక్క తాండ ప్రతి ఒక్క అడవి లెక్కున్నటువంటి చిన్న గూడని కూడా పెట్టకుండా అన్నిటినీ తిరగగలిగినటువంటి ఏకైక ఎమ్మెల్యే నేనే. తుంగతుర్తి నియోజకవర్గం మొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మిమ్మల్ని ఎమ్మెల్యే మెంబర్గా చాలా లేట్గా అనౌన్స్, అంటే ఇంకా దగ్గరుంది ఎన్నికలు అనగానే మిమ్మల్ని అనౌన్స్ చేశారు. అంత తక్కువ టైంలో మీరు ఎట్లా వ్యూహాత్మకంగా ఎట్లా పోయారు గెలవడానికి? అంటే నీకు ఆ రోజు 9th డేట్ నాకు బాగా గుర్తుంది. 9th లాస్ట్ రోజు నామినేషన్స్ ఫిల్ చేయాలి. 8th రోజు నైట్ 2:00 ఇచ్చి నాకు బిఫామ్. అప్పటి వరకు సరే కొన్ని డిస్కషన్స్ ఇష్యూస్ ఎట్లా అదని. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం ఆర్భాటం లేదు, ఎందుకంటే బీఫామ్ రావటం నేను ఫిల్అప్ చేసుకొని పోవడానికి టైం లేదు కూడా. చక్కగా పోయి ఫస్ట్ బీఫామ్ ఫిల్ చేసేసి నామినేషన్ ఇష్యూ చేసినాం. వచ్చిన తర్వాత నాకు ఉన్నటువంటి స్పాన్ జస్ట్ 14 డేస్ 15 డేస్ ఉండే. అందులో అతను అక్కడ గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళని మేనేజ్ చేసుకోవటం, తర్వాత ఉన్నటువంటి అప్పుడు 6 మండలాలు అని చెప్పినాయి కదా, మండలానికి 2 రోజులు ప్రచారం కోసం పెట్టుకుని నేనే ప్రణాళిక రూపొందించుకొని నాదే ప్రణాళిక నాదే ప్రచారము నాదే ఫైనాన్స్ అంతా నేనే ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ ఉద్యమంలో పనిచేసినటువంటి అనుభవం కూడా తోడైంది కాబట్టి అక్కడ ఉద్యమకారునిగా ఫెమిలియర్. గాదర్ కిషోర్ ఉస్మానియా ఉద్యోగకారుడు, విద్యార్థిని అంతవరకు పరిచయం ఉన్నాం. బట్ ఓటింగ్కి వచ్చేసరికి మాత్రం తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్కి ఒకసారి అవకాశం ఇవ్వాలనేటువంటి దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా వన్ సైడ్ వచ్చేసారు. కేసీఆర్ గారు కూడా అదే అంటారు. వాస్తవానికి పొత్తు విషయంలో కూడా చివరి వరకు కాంగ్రెస్తో పొత్తు పొత్తు అనేటువంటి చివరి వరకు చాలా మీమాంస నడిచింది. వాస్తవానికి 2014 చివరికి కేసీఆర్ గారు ఏమంటారంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిననేటువంటి నమ్మకం నా మీద ప్రజలకు ఉంటే ఒక అవకాశం నాకు ఇస్తారు, ఒకవేళ ప్రజలకే గనక నా మీద నమ్మకం లేకుండా నన్ను ఓడగొడితే ఇప్పుడు మనం కూడా చేయగలిగింది ఏం లేదు కాబట్టి ఎలాంటి పొత్తులు వద్దు ఇండివిజువల్ అయినా పోదాం అని చెప్పేసి ఆ రోజు ఇండివిజువల్ అయినా పార్టీ అప్పటికి పార్టీ అంత స్ట్రెంత్ అనే లేదు. వాస్తవం చెప్పుకోవాలి గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో మనకు నెట్వర్క్ లేదు ఏజెంట్ లేరు. తుంగతుర్తిలో కూడా అదే పరిస్థితి. కానీ ఫస్ట్ టైం 2014 గెలిచినామంటే కేవలం కేసీఆర్ గారి చరిష్మా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ చరిష్మా అలా వ్యక్తిగతంగా మనది 0. దాంట్లో ఎలాంటి పెద్ద దాచుకొని చెప్పే పని ఏం లేదు, కేవలం కేసీఆర్ గారి ముఖం చూసి మాత్రమే మనం గెలిపి. రెండవసారి గెలిచిన దాంట్లో మాత్రం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీతో పాటు వ్యక్తిగతమైనటువంటి మన ఆటిట్యూడు మన డెవలప్మెంట్ మన ప్రజలకు అందుబాటులో ఉన్న పరిస్థితి మనం కాన్సెన్సిక్ చేసినటువంటి డెవలప్మెంట్ అన్నీ తోడైతాయి. దాంట్లో మాత్రం నా పాత్ర ఉంటుంది కంపల్సరీ, అది నేను హానెస్ట్ లేకుంటే రెండోసారి గెలిచేంత ఈజీ ఉండదు, అంత ఈజీ ఉండదు. పాలిటిక్స్లో ఎవరైనా సరే మీరు హిస్టరీ చెక్ చేసుకోండి, ఫస్ట్ టైం గెలుస్తారు సెకండ్ టైం గెలిచిన వాళ్ళు చెప్పాలంటే చాలా కష్టం. మళ్ళీ థర్డ్ టైం ఇబ్బంది ఉండదు, ఫోర్త్ టైం ఇబ్బంది ఉండదు, మళ్ళీ ఫిఫ్త్ టైం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మొనాటిని వస్తుంది, 20 ఇయర్స్ నేను చూసి మొనాటిని వచ్చి ప్రజలు మళ్ళీ ఒకసారి మార్పు చూద్దామంటారు. మీరు ఏ పెద్ద నాయకునైనా చూడండి, ఓడిపోతే సెకండ్ టైం ఓడిపోతాడు లేదా ఫిఫ్త్ టైం ఓడిపోతాడు. ఇది చరిత్ర అని చెప్పేది నా ఇండివిజువల్ అది కాదు, చాలా మందిని మీరు ఒకసారి తీసుకున్నా కనపడుతుంది. కాబట్టి సెకండ్ టైం గెలవడం అనేటువంటిది మాత్రం చాలా కష్టం. వ్యక్తిగత విజయము అంటే పార్టీ టీఆర్ఎస్తో పాటు నాది కూడా ఉంది అంటున్నాం, ఒక్కొక్కరిది వ్యక్తిగత ఏం కాదు. ఓకే, అలాగే మీరు తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ఎక్కడ చేయొచ్చు, అసలు సమస్యలు ఎక్కడున్నాయి, మూలాలను తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సమస్య మీద ఫోకస్ చేస్తానేమైనా టార్గెట్ పెట్టుకున్నారు? అంటే ఎక్కడైనా సరే జనరల్గా అభివృద్ధి అనేది ఆ ప్రాంతానికి జరగాలంటే ఫస్ట్ ఉండాల్సిన టాప్ ప్రయారిటీ రవాణా వ్యవస్థ ఉండాలి. మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంటే ఎప్పుడైనా సరే ఆ ఏరియా డెవలప్ అవుతుంది. అక్కడ 0 ట్రాన్స్పోర్ట్, రోడ్లు బాగాలేవు, చాలా 0 అంటే చాలా వెనుకబడ్డ ప్రాంతం. నా హైలీ కాన్సన్ట్రేషన్ ఫస్ట్ రోడ్ల మీద పెట్టేసింది, టాప్ రోడ్స్. మీరు గతంలో ఉన్న తుంగతుర్తిని చూసి మీరు కనుక్కున్నా తెలుస్తుంది, అన్ని హైవేస్ లేదంటే డబల్ రోడ్లు, ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్లు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ఎవ్రీ విలేజ్లో. అసలు ఒక తండాకు 10 లాక్స్ ఇస్తే ఆ చిన్నగా ఉంటాయి తండాలు, 15-20 ఉంటే కూడా తండా కింద కన్సిడర్ చేస్తారు, నోటిఫైడ్ తండాస్ కింద. దానికి 10 లాక్స్ ఇస్తే ఎక్కడ పోసుకున్నది లోక ఇంటి చుట్టూ 2 సైట్లు తిప్పుకున్నారు అక్కడ. అంటే అంత ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసింది. హానెస్ట్గా చెప్తున్నా అది మాత్రం నా వల్లనే జరిగింది. రోడ్స్ డెవలప్ కావడం ద్వారా ఈరోజు కనెక్టివిటీ చాలా ఈజీ, కనెక్టివిటీ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఏదైనా కావాలంటే కూడా ఇప్పుడు అరవైపల్లి అంటే జాజిరెడ్డిగూడెం మండలం, దానికి అరవైపల్లి కూడా అంటాం, అక్కడ ఇందాక యోగానంద లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది, విద్యాసాగర్ సభ సొంత ఊరు, అది బాగా ఫేమస్. వాస్తవానికి యాదగిరి గుట్టకంతే పురాతనమైనటువంటి టెంపుల్. ఓకే సార్, దానికి రావాల్సినట్టు ప్రాశస్తి రాలేదు. తర్వాత కేసీఆర్ గారు చెప్పిన 1 crore శాంక్షన్ చేసి ఇప్పుడు వర్క్స్ నడుస్తామని, ఇంకా అవసరమైతే ఇంకో 1 crore కూడా అడిగి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాం. దాని కనెక్టివిటీ అంటే అసలు రోడ్లు గిట్లు ఏం లేకపోతుండే. ఇప్పుడు రోడ్లు పూర్తి స్థాయిలో పని అయిపోయిన తర్వాత ఆలయానికి సంబంధించిన భూమిలో 200-300 ఎకరాలు ఉంటుంది అక్కడ. రేపు ఏదైనా అవకాశం ఉంటే నేను ఎండోన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి క్యాబినెట్ తీర్మానం చేస్తే మాత్రమే వాడుకోవాలి, వెసులుబడి ఉంటుంది. దాన్ని కేసీఆర్ గారు దృష్టి తీసుకుపోయేది ఇండస్ట్రీని, లేకపోతే ఇంకేదైనా ఫర్దర్ పెట్టుకుంటే కనెక్టివిటీ ఉంది. గతంలోనూ అది పెట్టాలంటే కూడా నీకు దగ్గరకు రావడానికి రోడ్డు లేదు, ఏం పెడతామని పరిస్థితి ఉంటుండే. అట్లా రేపు మన దగ్గర ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, ఇంకా ఈ టర్మ్లో పెట్టేటటువంటి సందర్భం, యువతకు అక్కడే ఉపాధి కల్పించడానికి అవకాశం కూడా ఉంటుంది పెద్ద. అంటే ఒక్కొక్క
స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఒకటే జాబ్ అనేది కాకుండా ఇందాక నేను చెప్పినట్టు వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించుకొని ఎవరికైనా స్కిల్ ఉంటే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మన దగ్గర కూడా కాన్సన్ట్రేట్ చేయాలనేటువంటి ఇప్పుడు అవన్నీ ఎక్కడ సాధ్యమైందంటే ఫస్ట్ రోడ్డు కనెక్టివిటీ వస్తే సాధ్యమైంది. అన్నీ కూడా మంచి అద్భుతమైన రోడ్లు ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది లేదు తుంగతుర్తి నియోజకవర్గం. మీకు కేసీఆర్ గారితో ఉన్న సాన్నిహిత్యం మొదటి నుంచి కూడా అది మీ నియోజకవర్గాన్ని నిధులు రాబట్టుకోవడంలో ఎంతవరకు ఉపయోగపడింది? 100% ఉపయోగపడ్డది. ఎందుకంటే వారితో ఉన్న సాన్నిహిత్యం, చనువు, వారితో మాట్లాడినా ఏదైనా కావాలని అడిగిన హక్కు కింద అనుకుంటాం మా రైట్ అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి అటాచ్మెంట్ వెరీ క్లోజ్ తనతో ఉండి కొన్ని 100,000 కిలోమీటర్లు తనతో ట్రావెల్ చేసి తన ఉద్యమాలు చూసి తన భాష చూసి తన యాస చూసి తన ఆటిట్యూడ్ చూసి తనతో పాటు గడిపినటువంటి సందర్భం ఎన్సైక్లోపీడియా. కేసీఆర్ అంటే గూగుల్ సెర్చ్ కంటే ఇంకెక్కువనే ఒక మెట్టు. ఏ టాపిక్ అన్నది తీసుకోండి మిమ్మల్ని ఏం మాట్లాడాలంటే తనే చెప్పేస్తాను. దగ్గరగా చూసి 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 మాకు కూడా అలవాటు అయిపోయాయి. అంటే ఎప్పుడు కూడా నువ్వు గుడ్ స్పీకర్ కావాలంటే ఫస్ట్ గుడ్ లిజనర్ కావాలంటారు కదా, అట్లా తన దగ్గర విని 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 ఆ ఎక్స్పీరియన్స్ వారితో ఉన్న చనువు. మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అందరం కూర్చున్నప్పుడే వీడు దగ్గరనే మనం కొడుకు లెక్క ఫస్ట్ నుంచి నాతో ఉన్నాడు, విని ఏదడిగినా కూడా విని పని ఆపొద్దు మొత్తం చేసేయాలి మావాడు అని అంటే అక్కడున్న అఫీషియల్స్లో ఒక అరే ఓకే కిషోర్ కష్టపడి వచ్చినాడు అనేటువంటి ఆ గుర్తింపు ఉన్నప్పటికీ ఉద్యమకారునిగా మళ్ళీ క్లోజ్ సర్కిల్లో ఉన్నామనేటువంటిది 100% మనకు ఫండ్స్ మిగతా వాళ్ళకంటే ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తెచ్చుకున్నా కూడా దాంట్లో అబద్ధం కూడా ఏం లేదు. అదే అంటే ఒక మిగతా నియోజకవర్గాలకు చెందిన కొందరు ఏమంటే కేసీఆర్కి దగ్గరైన వాళ్ళకి మాత్రం ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు ఇస్తారు, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకు రాదని ఒక విమర్శ ఉంది. అంటే కేసీఆర్ గారికి క్లారిటీ ఉన్నది, వ్యక్తుల పట్ల ప్రాధాన్యత కానీ ప్రాంతాల పట్ల ప్రాధాన్యత కానీ తనకి లేదు. ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకసారి కేసీఆర్ గారు ఏం చెప్పినారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పిఆర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ గ్రామ పంచాయతీ బీటీ రోడ్ చేయండి అన్నాడు. అదొక పాలసీ కింద తీసుకున్నారు. దానికి గాదరి కిషోర్కి అయితే 10 కిలోమీటర్లు, ఇంకొక ఆయనకి 20 కిలోమీటర్లు, ఇంకొక ఆయనకి 5 కిలోమీటర్లు చెప్పలే. మీ గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి? నా దగ్గర తుంగతుర్తిలో ఉన్నది అనుకోండి. తుంగతుర్తిలో ఏమైందంటే అప్పటికే ఒక 20 గ్రామ పంచాయతీ దాకా రోడ్డు లేదు. నాకు 20 గ్రామ పంచాయతీ రోడ్డు వచ్చింది. పక్క ఉన్నటువంటి సూర్యపేట ఉందనుకోండి, వారికి 5 గ్రామ పంచాయతీలకే రోడ్లు లేవు అనుకోవాలి. 5 గ్రామ పంచాయతీలకే వచ్చింది ఆటోమేటిక్గా 20 గ్రామ పంచాయతీలకు వచ్చిందని నాకు ఎక్కువ కనపడుతుంది ఫండింగ్. బట్ అది పాలసీ కింద తీసుకోండి. ఆ పాలసీ కింద తీసుకున్నప్పుడు బ్రిడ్జెస్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇచ్చినప్పుడు జానరెడ్డి గారు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా పనిచేశారు, వారు కాన్సిస్ట్ రోడ్లు వేసుకోలే. వారు వేసుకున్నటువంటి అన్ని రోడ్లు కేసీఆర్ గారు వేయించారు వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. నేను 14-18 మధ్యనే చెప్తున్నాను. ఓకే. తర్వాత గీతారెడ్డి గారి దగ్గర కూడా బ్రిడ్జెస్ పిఆర్ కింద ఉన్న బ్రిడ్జెస్ శాంక్షన్ చేస్తే మొత్తం నియోజకవర్గంలో రోడ్లకు సంబంధించినటువంటి అమౌంట్, బ్రిడ్జ్లకు సంబంధించినటువంటి అమౌంట్, పిఆర్కి సంబంధించి ఏ కాన్సెన్స్ ఎక్కువ వచ్చిందంటే ఒకటి సాగరు, 2 జహీరాబాద్ గీతారెడ్డి గారు ప్రాతిధ్యం వేస్తారు. ఇద్దరు కూడా కాంగ్రెస్ వాళ్ళు, మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వదుగా కేసీఆర్ గారు. అంటే తను ఏమంటారు అంటే నాకు నా సొంత ఊరు చింతమడకెంతో, నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి సిద్దిపేట ఎంతో, తెలంగాణ రాష్ట్రం మొత్తంగా అంతే. ఈ ప్రాంతం ఎక్కువ, ఆ ప్రాంతం తక్కువ, నాకు ప్రతి ప్రాంతానికి ఇవ్వాలి. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మూలకున్న ఎకరానైనా దోలాడు దానికి ఎట్లా నీళ్ళు చూస్తారు. ఇప్పుడు తనే కూర్చొని కాంటూర్లు ఇవ్వాల్సి నోటికి చెప్తారు, కుర్చీ పెడతారు, కూర్చుంటే కాంటూర్లు ఇవ్వాలి, ఏది గడ్డకుంటుంది, ఏది వంపుకుంటుంది, నీళ్ళు ఎక్కువ ఇస్తే ఎక్కడ పడిపోతుంది అని నోటికి చెప్తారు. ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను, వారు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇరిగేషన్ వాటర్ ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్లో మొత్తం ఇంజనీరింగ్ కూర్చోబెట్టి ఇట్లా మరి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి వాటర్ ఇవ్వాలంటే ఇటు కృష్ణా బేసిన్ ఉంటుంది, అటు గోదావరి ఉంటుంది, ఉన్నది ఉంటుంది మనకి. ఉంటే తెలంగాణ రాష్ట్రం సగం కృష్ణ కింద ఉంటుంది, సగం గోదావరి కింద ఉంటుంది. మరి మొత్తానికి ఇవ్వాలంటే ఎక్కడెక్కడ వాటర్ సోర్స్ ఉంది, ఎక్కడ పికప్ చేయొచ్చు, మనం ఎక్కడ షిఫ్ట్ చేయొచ్చు అని ఒక చర్చ పెడితే వాళ్ళు మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్, దాన్ని బట్టి మేము ఇంజనీర్లు మా టెక్నికాలిటీ అంశాలు చెప్తామంటే 45 మినిట్స్ ఇంట్రడక్షన్ ఇచ్చాం. లక్కీగా ఆ రోజు నేను కూడా దాంట్లో ఉన్నా. 45 మినిట్స్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని మొత్తం చెప్పిన తర్వాత కృష్ణ మీద గోదావరి మీద అకౌంట్ ఇంజనీర్లు వేసి సరే మీరు చెప్పింది ఆసీస్గా మేము చేసేసారి, ఇది ఇంట్రడక్షన్ లెక్క లేదు, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగానే ఉంది, మాకంటే ఎక్కువగానే మీకే ఉంది, మేము ముఖస్థితి కోసం చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే నేను గోదావరిలో పనిచేస్తే గోదావరి నది మీద, నా రిటైర్మెంట్ దాకా గోదావరి మీదనే పనిచేస్తాను నేను, నాకు గోదావరి మీద అవగాహన ఉంది. కృష్ణ పనిచేసాను, కృష్ణ మీద అవగాహన ఉంది, కానీ మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన ఉంది. ఏడెత్తుంది, ఏడపల్లం ఉంది, అసలు అనువు చెప్తున్నారు. మీరు చెప్పింది ఆసీస్గా మేము బ్లూ ప్రింట్ తయారు చేసి ముందర టెక్నికల్గా పెడితే చాలు సార్ అన్నాడు. అంటే అంత మైన్యూట్గా కూడా లోపలికి వెళ్ళిపోయి చూస్తాడు, అట్లా ప్రతి ప్రాంతానికి ఇస్తున్నాడు. ఈరోజు నా దగ్గర వాటర్ లేవు కాబట్టి నాకు వచ్చినాయి కాబట్టి నా దగ్గర వచ్చింది అనేది కనపడుతుంది, కానీ అట్లా ప్రతి ఒక్క కాన్సెన్స్లో సాగర్లో రానటువంటి సాగర్ నియోజకవర్గం, సాగర్ పక్కనే ఉంటుంది, ఒక మేజర్ పేరు ఏమి ఉంటుంది అంటే రాజవరం మేజర్ అని ఉంటుంది. అంటే ఆ చివరి ఊరు పేరు రాజవరం. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఆడ మెయిన్ కెనాల్ మీద రైట్కి పోవాలి. ఇక్కడ నుంచి రాజవరంకు 60 వచ్చింది నాగారం సాగర్. ఈ ఏటి వరకు రాజవరం విలేజ్కి నీళ్ళు చేరలే. ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డి గారు ఆ ఊరికి పోయి చూసి ప్రాబ్లం అందకపోవడం దానికోసం అంటే అంత ప్రతిదాన్ని సమీక్షిస్తారు మీరు.
కిషోర్ గారు, ముఖ్యమంత్రి గారి గురించి పూర్తి స్థాయిలో మీకు ఇంత అవగాహన ఉంది కదా. ఎన్నికలప్పుడు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తినే మేము ముఖ్యమంత్రిగా తీసుకుంటాం అని చెప్పి ఆ హామీని అమలు పరచలేదని సామాజిక వర్గాలకు సంబంధించి అందరి నుంచి విమర్శ ఉంది. ప్రతిపక్షాలు ప్రధాన ఎజెండాగానే దాన్ని ఎంచుకున్నారు కదా, దీనికి మీ నుంచి ఎటువంటి సమాధానం ఉంది? అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం, సరే దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు చేయలేదనేటువంటిది ప్రధానంగా విమర్శించే పరిస్థితి. నాకు అర్థం కాని అంశం ఏంటంటే అసలు దళితుడు అంటే ఏంది అనేది నాకు కావాలి. ఫస్ట్ ఎవరైతే అణచివేతకు గురైనారో వాళ్ళు దళితులు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అణచివేతకు గురైంది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెత్తనాన్ని చేసింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం అణచివేతకు గురైంది అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకం దళితుడే నా దృష్టిలో. ఈ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం కొట్టినటువంటి కేసీఆర్ గారు అందరికంటే పెద్ద దళితుడు. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది దళితుడు ముఖ్యమంత్రి అయ్యండి అని చెప్పేసి నేను అనుకుంటాను. అయితే ఆ రోజు కనుక హామీలో పర్టికులర్ గా ఆ పదం వాడకుండా ఉండుంటే ఈ రోజు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎలక్షన్స్ కు పోయినప్పుడు మేనిఫెస్టోలో పెట్టలే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, మేనిఫెస్టోలో లేదు. ఓట్లకు పోయినప్పుడు లేదు, ప్రజలు ఓట్లు వేసారు. అరే గతంలో నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టలేదని చెప్పేసి ప్రజలు మమ్మల్ని రిజెక్ట్ చేయలేదు. 200% నా నాయకుడిని, నా పార్టీని, నన్ను విశ్వసించి ప్రజలు గెలిపించి ముందుకు తీసుకుపోయినప్పుడు ప్రజలు కేసీఆర్ గారు చెప్పిన దాన్ని నమ్మిరు అన్నట్టే కదా. కేసీఆర్ గారు చెప్పినవి చెప్పనివి దళితుని ముఖ్యమంత్రి చేస్తే చేయలేదు. 2014 ఎన్నికలలో మేనిఫెస్టోలో కళ్యాణలక్ష్మి పెట్టలేదు, మిషన్ భగీరథ పెట్టలేదు, రైతు బంధు పెట్టలేదు, రైతు బీమా పెట్టలేదు. మరి వీటి గురించి ఎందుకు మాట్లాడరు? చెప్పనివి చాలా చేస్తున్నాడు కదా, వీటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు దళిత వర్గాన్ని, బడుగు బలహీన వర్గాన్ని కింద స్థాయి నుంచి, బిలో పావర్టీ నుంచి పైకి తీసుకురావాలంటే గనక చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇంత గొప్పగా కూడా చేయలేదు ప్రపంచంలో. ఇంకా కేసీఆర్ కంటే గొప్ప ఏముంది అంటే, నేను ఇంకో దళితులైనా కూడా ఇంత గొప్పగా చేయడు నేనేది. అది ఇప్పుడు దళితులకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానివ్వండి, బీసీలకు సంబంధించినటువంటి మత్స్యకారులకు కానివ్వండి, గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి ఒక ధ్వంసమైపోయినటువంటి పల్లె జీవన విధానాన్ని తిరిగి పునర్నిర్మించే క్రమంలో బడుగులకు లాభం చేస్తా ఉన్నాం. అదే క్రమంలో కళ్యాణ లక్ష్మి ఫస్ట్ 50,000 అన్నారు, తెల్లారే మాట 51,000 చేసిండు. తెలంగాణలో సున్నాలు పెట్టుకోదు 101 116 అంటారు గారు అని చెప్పి తెల్లారే మార్చిండు. ఫస్ట్ ఏం చేసిండు, పిల్ల పేరు మీద ఇచ్చిన చెక్కు ఇస్తే ఇమీడియట్గా భర్త వచ్చే నా భార్య కూర్చొని తీసుకుపోతారు కానీ ఇచ్చేది అమ్మ నాయన కోసం కదా ఇట్లెట్లా అని చెప్పి దాన్ని మార్చి, అంటే ప్రతి అంశాన్ని మైన్యూట్గా చూస్తారు. అట్లా 51 చేసిండు, 116 చేసిండు. ఇంకా వికలాంగులైనటువంటి అమ్మాయిలు కనుకైతే 125,116, ఇంకా అలా ఒక 25,000 ఎక్కువ పెట్టి పెట్టిండు. తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చారు, దానికి 12,000 మోపులు, దానికి 13,000 ఆడపిల్ల కొడితే కేసీఆర్ కిట్ 15 రకాల వస్తువులు పెట్టి నేనే ఉన్నా. ఆ రోజు కూడా కేసీఆర్ కిట్కి సంబంధించినటువంటి అంశం జరిగేటప్పుడు నేను కేసీఆర్ గారు చాంబర్లోకి వెళ్ళాను. వెళ్తే అధికారులని అప్పటికి 2 మంత్స్ అవుతుందంట కేసీఆర్, అంటే కేసీఆర్ కిట్ కూడా కాదు ఒక కిట్ తయారు చేసి మనమే ఇద్దాం హైజెనిక్గా ఉండాలి బాలింత అయినటువంటి అమ్మాయికి ఒకటి చేయండి అంటే 2 మంత్స్ నుంచి ఫైనల్ చేయరు ఏమేమి పెట్టాలి ఏందనేది. ఏం దయ్యారు 2 నెలలకి గదానికి పెద్ద కథ పడుతుంది, ఏముంది కథ రాసుకుని చెప్తా, ఏముంది పిల్లగానికి ఇట్లా ఇది పెట్టుర్రు, నువ్వు నూనె డబ్బు పెట్టురు, గిత సబ్ పెట్టుర్రు, దోమ తిరగలు దోమ పెట్టురు, పిల్లగాడు మూత్రం పోస్తాడు ఒకటి కింద పరుపు పెట్టురు అని రపరపరపు 15 పాయింట్లు చెప్పేసి రాసుకోండి. గీదానికి 2 నెలలు పడుతుంది అనే నాకు అర్థంగా అనగానే మేమంటే అధికారులు చెప్పాను సార్ మరి వీటిని ఎట్ట తీసుకుందాం, టెండర్ ఇద్దామా సార్, తక్కువ రేటు కావాలిగా గవర్నమెంట్ టెండర్ ఇద్దామా, ఎవరు టెండర్ ఏందా, మళ్ళీ దీంట్లో పెద్ద కాంపిటీషను పనికిరాని వస్తువులు పెట్టడం గట్ల కాదు కదా. గదర్ కిషోర్ ఏంటంటే నాకు అప్పుడే పెద్ద కొడుకు పుట్టిండు, ఇద్దరు కొడుకులే నాకు, పెద్ద కొడుకు పుట్టి అప్పుడే ఉండే. ఏం వాడతాడంటే మామూలుగా జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ సబ్బు గిన్నె వాడతాం కదా సార్, అంటే ఎమ్మెల్యే కొడుకు అయితే అట్లా వాడతారు కానీ మా పేదోళ్ళకి ఏదైనా పెట్టినారా మీరు, అందరికీ జాన్సన్ అండ్ జాన్సన్ పెట్టండి, కంపెనీ తప్ప ఇంకోటి పెట్టుద్దని తన దగ్గరుండి ఈ డిస్కషన్ పెట్టి నేను అక్కడ ఉన్నా కూర్చోబెట్టి 16 వస్తువులు రాసి సూట్కేస్ తయారు చేయించి పెడితే ఏం చేద్దాం, దీన్ని ఏం పేరు పెడదాం అంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళు మేము దాంట్లో మేము కూడా ఒక ఇంత గొప్పగా మీరే కూర్చొని ప్రతి వస్తువు పేరు రాసినాక ఆ పేరు ఈ పేరు సరిగా కేసీఆర్ కిట్ అందాం, ఏ బాగుండదు నాది నేను పెట్టుకున్నట్టు ఏం బాగుంటుంది అట్లా. ప్రజలకు ఈజీగా రీచ్ కావాలంటే కూడా అదే బాగుంటుంది సార్, పెట్టేద్దాం నువ్వు ప్రాబ్లం చలో అంటే అంత అంత సంక్షిప్తంగా ప్రతిదాన్ని ఆలోచన చేసి అది గొప్పతనం కేసీఆర్ గారిది. ప్రతి అంశం పట్ల, అట్లా దళితుల పట్ల, బహుజనుల పట్ల, మహిళల పట్ల, రైతుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, దివ్యాంగుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు. మీరు ఇందాక రైతు బంధు రైతు భీమా అన్నారు కదా, అసలు ఏ రాజ్యంలో అంటే ఏ నాయకుడు నిలబడాలన్నా ఆ రాజ్యాలు గూలాలన్నా ప్రధానంగా రైతుల పాత్ర ఉంటుంది. రైతు భీమా రైతు బంధు లాంటివి వచ్చినాయి మీ నియోజకవర్గంలో, మీ ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ గురించి కానివ్వండి లేదా నీళ్లు వీటికి సంబంధించి రైతులు ఎట్లా ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా? రైతు భీమా రైతు బంధు కొందరికి అందుతలేదు, మాకు రుణాలు కొంత తీరుతలేదు, వడ్డీ ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, వాటి పట్ల మీ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఏంటి? రైతు బంధు అందట్లేదు అనేటువంటిది వాస్తవం. ఇప్పుడు లక్షల మందికి సంబంధించినటువంటి రైతు బంధు పథకం 14,000 కోట్ల రూపాయలు
అయ్యేటువంటి ఖర్చు. 14,000 కోట్లు ఇచ్చిన తర్వాత ఒక 10 మందికి 20 మందికి ఇవ్వకపోవడం వల్ల గవర్నమెంట్కి వచ్చేది ఏముంటుంది? ఒక పెద్ద స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో పొరపాట్లు ఏమరపాటు జరిగితే కింది స్థాయిలో ఆ అధికారుల దగ్గర ఏదైనా జరగవచ్చు. పూర్తిగా ఇయ్యొద్దు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నుంచి ఉండదు. ప్రభుత్వం ఇవ్వమని చెప్పింది 14,000 కోట్లు నేను చెప్తున్నా కదా. ఇంత టైట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సగం జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో, మాలాంటి ఎమ్మెల్యేలకు కూడా జీతాలు తీసేసినటువంటి సగం ఇచ్చేటువంటి పరిస్థితి, 25% ఇచ్చేటువంటి పరిస్థితులు, ఇవంతా ఇంత సిచ్యువేషన్ ఉన్నా కరోనా నేపథ్యంలో దానికి మాత్రం ఒక రూపాయి కట్ చేయకుండా ఇచ్చింది. అంటే అర్థం మీద వారికి ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళు చేయాలనేటువంటి తాపత్రయం, రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్, తనే స్వయంగా రైతు కాబట్టి తనే రైతుగా ప్రత్యక్షంగా మొదటి నుంచి కూడా, ఈ రోజు కాదు తనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తను ఫామ్ హౌస్ పోయి తనే ట్రాక్టర్ పెట్టుకొని దున్నుకునేటువంటి ఇష్టం తనకు ఆ వ్యవసాయం పట్ల. దాంట్లోకి వెళ్ళి పుట్టినటువంటి ఇవన్నీ వేరే రకం కాదు. వారు ఏమంటారంటే రైతులకు సంబంధించి ఎంత స్పష్టత కావాలి మనకు. అందరికి చాలా మందికి పాయింట్ తెలియదు. రైతు అంటే ఫస్ట్ నీకు భూమి ఉండాలి. నీ భూమి నీకని ఎట్లా తెలుస్తుంది? ఏ ఊరికి పోయినా సరే సర్వే నెంబర్, పంచాయతీ, తండ్రి పేరు తప్పు ఉంటుంది, కొడుకు పేరు తప్పు ఉంటుంది, వెనకడ తండ్రి అయిపోతాడు, ఇలా కొడుకు వస్తాడు పట్టణంకి వెళ్ళి మన ఆయన అమలే అని చెప్పేసి పంచాయతీ పెడతారు. కాబట్టి భూరికాళ్ల ప్రక్షాళన చేయండి అని. భూరికాళ్ల ప్రక్షాళన మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభిస్తే గుజరాత్లో ఇయ్యాటి వరకు కాలి, ఈ రోజు వరకు టిల్. అదే మన రాష్ట్రంలో సార్ ఏ మాట కామాట అధికారులు కూడా చాలా కష్టపడ్డారు, పనిచేశారు. కేసీఆర్ గారు కమిట్మెంట్ తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తే భూరికాళ్ల ప్రక్షాళన దాదాపు 90-95% క్లియర్ అయింది. ఓకే, అన్నీ కూడా క్లియర్ చేశారు అంటే అప్పుడు నాకు భూమి వచ్చి నాకు పట్టదారు పాస్ పుస్తకం వస్తే నేను రైతుని. దాంట్లో కూడా రెండు ఉంటాయి, ఒకటేమో పట్టదారుడు, పక్కపంటే అనుభవదారుడు అని కబ్జా కాలు. కేసీఆర్ గారు అన్నాడు ఇప్పుడు కొంతాడు ఎక్కడో హైదరాబాద్ ఉంటాడు, ఇంకో దగ్గర జాబ్ చేస్తుంటాడు, ఆయన కబ్జా లేకపోతే భూమి కాకుండా పోతుందా? లేదా హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, నేను కింది పోర్షన్లో ఓనర్ ఉంటాడు, పై పోర్షన్లో రెంట్కి ఇస్తాం, ఆ రెంట్ పోర్షన్ ఆయన పేరు మీద రాసిస్తామా? కాబట్టి కబ్జా కాలం తీసేయండి, ఈ కన్ఫ్యూజన్స్ వద్దు, ఒక్కడే ఓనర్ మాత్రమే, పట్టాదారు కాలం పెట్టండి, కొత్త పాస్ పుస్తకాన్ని క్రియేట్ చేసి పాస్ పుస్తకం ఎట్టుంటుందని మంచిగా పాస్పోర్ట్ ఉన్నట్టు ఉంటుంది, నీళ్ళ పడేసినా తడవదు, అట్లాంటి తయారు చేయించి మొత్తం రైతులకు ఇచ్చారు. అంటే ఇప్పుడు నేను నాకు భూమి వచ్చింది, నేను రైతుని, ఫస్ట్ ప్యాడ్. ఓకే, నీ భూమి వచ్చింది రైతు అయినా నెక్స్ట్ ఏం చేయాలి? వ్యవసాయం చేయాలంటే నీకు నీళ్లు కావాలి, అంటే సాగునీరు తీసుకోవాలి. ఏ ప్రాజెక్టుని ఎక్కడ తీసుకొస్తాం? కాళేశ్వరం కట్టినా కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసుకొస్తే వెనక్కి వస్తే మనకు అన్నారం, తర్వాత సుందిల్లా, సుందిల్లా నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి పక్కన తీసుకొస్తే నందిమేడారం, పక్కన గాయత్రి, లక్ష్మీపూర్, తర్వాత మిడ్మానేరు, మిడ్మానేరు నుంచి కిందికి వస్తే నాకు లోయర్ మానేరు, లోయర్ మానేరు నుంచి కాకతీయ కెనాలు, కాకతీయ కెనాల నుంచి మైలారం, మైలారం నుంచి బయనవాగు, బయనవాగు నుంచి తుంగతుర్తి నియోజకవర్గానికి చేరుతాయి నాకు. అదే మిడ్మానేర్ నుంచి రైట్ పోతే మలన సాగర్, మలనవాణ సాగర్ నుంచి మళ్ళీ కొండపోచమ్మకు వేటి, బసవపూర్కి, గంధమల్లకు, ఆ పైకి ఉన్నటువంటి షామీర్పేటకు, ఇదొక వరుస. ఇది ప్రతిదీ కూడా దగ్గరుండి మొత్తం చేసి ఈ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. ఇక్కడ ఎత్తిపోతల పాలమూరు నుంచి తీసుకొని వస్తే 8 లక్షలకి ఇచ్చు. అట్లా రాష్ట్రం మొత్తం సంబంధించి సాగునీరు ఒక తీసుకొచ్చు. లేదు ఏదైనా కారణం చేత సాగునీరు అందకపోతే ఒకవేళ బోర్ల ద్వారా వ్యవసాయం చేయాలి, కరెంట్ ఇవ్వాలి 24 అవర్స్ విద్యుత్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంటు లేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో తప్ప. అది క్వాలిటీ కరెంటు. కరెంటు గతంలో ఉంటుందా ఉండలేదా అనేటువంటిది నేను ప్రత్యేకంగా చెప్పలేదు, మీ అనుభవంలో కూడా ఉండొచ్చు, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి కరెంట్ ఇచ్చిండు. కరెంట్ ఇచ్చిన తర్వాత రోహిణి కార్ తెలియన తర్వాత ఏమంటే పోయి వ్యవసాయం చేసుకోవాలంటే రైతుకు కావాల్సిన పెట్టుబడి, పెట్టుబడి కింద ఉంటే భార్యమైన పుసలతలా మీ బంగారం పెట్టుకొని వ్యవసాయం చేయాలి, లేకపోతే సీట్ కార్డు అప్పు తెచ్చుకొని వ్యవసాయం చేయాలి, కలిసి వస్తున్న బయటపడతాడు, కలిసి రాకపోతే అప్పులప్పాలైపోతాడు, ఆత్మహత్య. కాబట్టి పెట్టుబడి సాయానికి బయటికి పోకుండా మనము గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని తన ఆలోచన చేసి, ఆ రోజు రైతు రుణమాఫీకి సంబంధించి 4 దఫాలు అయిపోయిన తర్వాత హ్యాపీగా మేము థ్యాంక్స్ చెప్తామని కొంతమంది రైతులు ప్రగతి భవన్కి వస్తే ఆ మీటింగ్లో మాట్లాడుకుంటూ, ఆ మీటింగ్ పోయే ముందు అసలు రైతులకు ఎరువులకు ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ఎకరాలు పెడుతున్నాం, మనం వానాకాలం ఎంత పెడతాం, వ్యాసంగి ఎంత పెడతాం అని రఫ్ డిస్కషన్ పెట్టిండు. అక్కడ పెడితే ఎవరికి అర్థం కాలి అసలు సార్ ఇది ఎందుకు అడుగుతున్నా అని చెప్పి దానివని చెప్పేసి ఆ మీటింగ్లకు పోయిండు. ఎవరితో ఒక మాట మాట్లాడకుండా డైరెక్ట్ ఒక ఎకరానికి ఒక పంటకు 4,000 ఇస్తానని చెప్పి అసలు అంతా బ్లాస్ట్ అయిపోయింది. అలా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా లెక్కలు చేస్తారు ఏమంటే అంటే ఇంత 4,000 ఇస్తే ఎకరానికి ఎంత అయితే దీన్ని సార్ ఇట్టి అనౌన్స్ చేసిండు, అరపరపరపరపరప దాన్ని కమిటెడ్ గా ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇన్ని ఎకరాలు ఎకరాలు కూడా పెట్టలేదు. మీ నియోజకవర్గంలో ఉన్న అందరు రైతులకి పూర్తి స్థాయిలో అందుతున్నాయి? రైతు బంధు అందరికీ అందుతుంది, ఎక్కడ వచ్చిన డిస్టర్బెన్స్ లేదు. ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఎట్లుంటది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తా అంటే జనవరి ఫస్ట్ వరకు నీకు పట్టదారు పాస్ పుస్తకం వచ్చి ఉంటే ఇక్కడ వరకు కట్ ఆఫ్ పెట్టి నీకు రైతు బంధు అని చెప్తుంది. అయితే అన్నదమ్ముల పంచాయతీ, కోర్టు కేసు పంచాయతీ కొన్ని తెగిన తర్వాత మార్చి క్లియర్ అయిపోయిన తర్వాత పట్టదారు పాస్ పుస్తకం వచ్చింది అనుకో, ఆయన అది పట్టుకొని వచ్చి నాకు రాలేదంటాడు. రాదు, గవర్నమెంట్ చెప్తుంది జనవరి ఫస్ట్ వరకు క్లియర్గా ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నాము అని. ఇప్పుడు పట్టదారు పాస్ పుస్తకం వచ్చిన నెక్స్ట్ స్టెప్ దాంట్లో వస్తుంది. అట్లాంటి వాళ్ళు అరే నాకు పాస్ పుస్తకం వచ్చింది కానీ పైసలు రాలేదు అనే దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. తప్పితే
ఆ టెక్నికల్ అంశాలు అర్థం కాక కొద్దిగా ఇబ్బంది పడతారు, కానీ రైతు బంధు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఆగలేదు. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి వాటిలో ఒక కాంట్రవర్సీతో కూడిన ఒక విమర్శ ఉంది. అది అంటే ఎంతవరకు అంటే ప్రతిపక్షాలు వాదిస్తున్నాయో గానీ, రైతులు 3 ఎకరాలు 2 ఎకరాలు 5 ఎకరాలు ఓకే, కానీ 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు 100 అంటే భూస్వాములు లేకున్న వాళ్ళకి కూడా ఇవి ఇవ్వడం అవసరం, వాళ్ళు వెల్ సెటిల్డ్ కదా. అదేదో మళ్ళీ ఈ నిధులు కొంచెం చిన్న సన్నకారు రైతులకే మళ్ళిస్తే మంచి ఉండు, నిధులు వేస్ట్ అవుతున్నాయేమో అనే వాదన వినిపిస్తుంది కదా. రైతు బీమా, రైతు బంధు, రైతు బంధు పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇదే డౌట్ని చాలా మంది రేజ్ చేశారు. అక్కడ కూర్చొని సార్ అనౌన్స్ చేసి రాగానే, సార్ అంటే ఎన్ని ఎకరాలు ఇస్తారా, లేకపోతే పంట ఏ సీజన్ ఇస్తారా, పంట వేయకపోయినా ఇస్తారా, అంటే పండించకూడదు, కొంతమంది పడవ పెడతారు కదా ఇస్తారా, ఇట్లా డౌట్ రేజ్ చేస్తే ఏందా ఒక పథకం పెట్టాం ఫస్ట్ టైం అంటే కూడి గుడి మీద ఈకలు వీక్తారు. పని స్టార్ట్ చేయండి, అల్లు వచ్చిన క్రమంలో ఏం చేద్దాం అనేది చూద్దాం, అందరికీ ఏ తెలుసుకున్నాం. అంటే చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే, మీరు చెప్పేటువంటి వర్గం ఏదైతుందో అది 2% మాత్రమే. ఎక్కువ ల్యాండ్ ల్యాడ్స్, ఎక్కువ మొత్తంలో ల్యాండ్ కలిగి ఉన్నటువంటి ల్యాండ్ ల్యాడ్స్ అనేటువంటి వాళ్ళు 2%. 98% చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు అంటారు, అంటే బిలో 10 ఎకర్స్ లోపే, 5 to 10 ఎకర్స్ లోపే 98%. ఇప్పుడు 98% ఇచ్చుకుంటూ ఈ 2% గురించి చర్చ ఎందుకు? అంటే జనాలకు ఉండేటువంటి ఈర్ష్యాభావాలకి పుట్టేటువంటి ఆలోచన నాకు మాత్రం రావాలి, ఆయనకు రావద్దు. ఇదేం ఆలోచన అండి, నీకు ఇస్తున్నది కదా గవర్నమెంట్, నువ్వు కంఫర్ట్గా ఉన్నావు కదా, నీకు ఇంకేదైనా కావాలి, రైతు బీమాను అడిగినవా, రైతు బంధును అడిగినవా? గవర్నమెంట్ ఆలోచన, రైతు బీమా అనేటువంటి పథకం, ఒక గుంట భూమి ఉన్న నీకు, ఏదేని కారణం చేత నువ్వు 59 సంవత్సరాల లోపు ఉండి చనిపోతే 500,000 రూపాయలు 1 వీక్లో వస్తున్నాయి. నా కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటి తీసుకుని తిరుమలగిరి మండలంలో కొనతం లక్ష్మారెడ్డి అనేటువంటి రైతు 14 ఇంప్లిమెంట్ అయింది, నాకు బాగా గుర్తుంది ఈ స్కీమ్. ఆయన 8వ తారీఖు ఏమో పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు హెల్త్ ఇష్యూస్లో, 15 చనిపోయాడు. 14 రాత్రి 12 గంటలకు స్కీమ్ ఇంప్లిమెంట్, వితిన్ 1 వీక్లో 5 లాక్స్ వేసాడు. ఆయన వాస్తవానికి స్కీమ్ ఇంప్లిమెంట్ కంటే ముందే హాస్పిటలైజ్ అయినప్పటికీ చనిపోయింది మాత్రం స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తెల్లారి 1 డేకే. పేరుతో సహా చెప్తున్న కొనతం లక్ష్మారెడ్డి తిరుమలగిరి మండలం, వితిన్ 1 వీక్లో డైరెక్ట్ ఆయన అకౌంట్లోకి పోయింది. ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు దాంట్లో, అధికారి ఇన్వాల్వ్మెంట్ కానీ ఒక ప్రజాప్రతినిధి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి 5 లాక్స్. ఎవరు ఇస్తారండి? అట్లా ఒక్క ఎకరం భూమి ఉన్నా, ఒక గుంట భూమి, 1/2 ఎకర్ భూమి ఉంటాను దగ్గర కొత్తగూడెం అని చెప్పి జాజిరిగూడెం మండలంలో, తండ్రి ఆటో డ్రైవరు రైతు ఉండే చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి, ఒకతే పాప ఇంటర్మీడియట్ చదువుతుంది అమ్మాయి, ఏం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్తే 2 రేకులు ఇట్లా వేసి ఉన్నాయి, చాలా చిన్న ఇల్లు. సరే మా పరిధిలో నా స్థాయిలో ఏదో వ్యక్తిగతమైన సహకారం చేసినప్పటికీ ఈ 5 లక్షలు అనేది పెద్ద ఆశీర్వాదకి. అవును, ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ఫర్దర్ స్టడీస్ అనుకోండి, పెళ్లి అనుకోండి, ఆ 5 లాక్స్ అయిపోయింది. చాలా సెటిల్ అయ్యే అమౌంట్. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఇంకొక సమస్య ఏంటంటే, కేసీఆర్ గారు ఈ పంట వేయాలని చెప్పారు, ఈ కాలంలో ఈ పంట వేస్తే మీకు లాభం వస్తుంది ప్రధాన విమర్శ వినిపిస్తుంది. అంటే అదే నేను అనేది అంటే అర్థం కాకపోవడం, అవగాహన లోపంతో. మీ నియోజకవర్గంలో రైతులు ఎప్పుడైనా వచ్చారా సార్ మేము ఈ పంట వేస్తాం? ఎందుకంటే నియంత్రిత సాగు గురించి చెప్పారు కేసీఆర్. నియంత్రిత సాగు అంటే మీకు అసలు డెఫినేషన్ అర్థం కాక సమస్య వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే, తుంగతుర్తి నియోజకవర్గం ఉంది, నా దగ్గర 1 లక్ష ఎకరాలలో నేను సాగు చేస్తున్నాం అనుకోండి, ఆ 1 లక్ష ఎకరాలలో అందరూ ఒకటే పంట వేస్తే, మొత్తం పత్తి నేసినాం, లేదు మొత్తం సన్న బియ్యం పెట్టినాం, లేదు మొత్తం దొడ్డు బియ్యం పెట్టినాం, లేదు మొత్తం టమాటాలు పెట్టినాం, ఏం చేస్తున్నాం? రోడ్డు మీద తెచ్చి పడవసుకుంటాం కదా. అట్లా కాకుండా డిమాండ్ ఉన్నదాన్ని బట్టి, ఆయా ఏరియాలో ఉండేటువంటి అవకాశాలను బట్టి, ఆ ఏరియాలో పండే పంటలు ఏ పంటలు పండుతాయో దాన్ని సమపాలలో పండించుకోండి. కందులు కొన్ని, కొంచెం పత్తి, కొద్దిగా సన్న బియ్యం, కొన్ని దొడ్డు బియ్యం సమపాలలో పండించుకోండి, ఒక సైడే పోకండి అని చెప్పడంలో భాగంగా నియంత్రిత సాగు అన్నారు. నువ్వు ఇదే అయ్యి అని చెప్పి ఆర్డర్ కాదు, అది ఇది వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి సూచన. సూచన వేరు, ఆర్డర్ వేరు. సూచన పాటించవచ్చు, పాటించకూడదు నీ ఇష్టం వ్యక్తిగతం, ఆర్డర్ అయితే తప్పకుండా పాటించాలి, ఇది ఆర్డర్ కాదు. అంటే పాటించినా పాటించకుండా ఇందులో ఎక్కడ తేడా అయితే రాదు రైతు బంధు రాదు రాదు దానికి సంబంధం రైతు బంధు రైతు బీమాకు ఈ నియంత్రిత సాగుకు సంబంధం లేదు. అంటే పాపం చాలా మంది రైతులు ఏం భయపడుతున్నారంటే, మేము ఇది వేయకుంటే మాకు సార్ మళ్ళీ రైతు బంధు ఇవ్వడేమో ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయి. అయితే ఏం చేస్తున్నారంటే, గతంలో పత్తి వేసినారనుకోండి, దొంగతనంగా తెచ్చుకున్న రైతులు ఉత్తగా నేను ఏమి వేయకుండా నాకు నా భూమి ఖాళీగా ఉంటుంది కదా, నా పట్టదారు పాస్ పుస్తకాలు పెట్టి సీసీఐ కమ్ముతారు. నేనేం వేయకున్నా కూడా వంకాడ ఎక్సైజ్ పండించుకుని అక్కడికి పండించుకుని వచ్చినా, లేకపోతే మధ్యన దళారులు ఏం చేస్తారు, ఆ ఎవరో రైతు దగ్గర నుంచి కొనుక్కొని వచ్చి, ఇప్పుడు నా తిరుమలగిరి అనుకోండి, జనగామలు అమ్ముకోవద్దు, నేను జనగామ అయినా తిరుమలగిరిలో అమ్ముకోవద్దు, ఏ సీసీఐ ఆ సీసీఐ అమ్ముకోవాలి. జనగామల రైతుల దగ్గర మంచిదో చెడ్డదో కొనుక్కొని వచ్చి మా తిరుమలగిరిలో ఇక్కడ రైతుల పాస్ పుస్తకం పెడితే ఇక్కడ సీసీ యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది రైతుల పాస్ పుస్తకాలు పెట్టి ఇక్కడనే పండించినట్టుగా చూపించి పెడతారు. ఇప్పుడు సార్ అన్నది ఏంటంటే, నియంత్రిత సాగు ద్వారా లోకల్ గా ఉండేటువంటి ఏఈఓసు ఏఓసు ఎవరు ఏ ఎకరంలో ఏ పంట వేస్తారో రికార్డు చేసుకోమన్నాడు, తప్పేంది?
రికార్డ్ చేసుకుని పంట నష్టం జరిగినా కూడా మేము బాధ్యత వహిస్తాం. ఎవరు ఏమేసిలో తెలియకుండా ఉండడం అనేటువంటి సమంజసం కాదు. దాదాపు క్లస్టర్లు ఏర్పాటు చేసి ఏఈఓలని అధికారులు ఎవరైతే వ్యవసాయ విస్తరణ అధికారులను మొట్టమొదటి మన రాష్ట్రమే పెట్టింది. ఎవరు పెట్టలే ఏఈఓ 2000 మంది పోస్టులను ఇచ్చి. కేసీఆర్ గారు మొన్న ఏం చెప్పినారు, మొన్న కరోనా నేపథ్యంలో భారతదేశంలో ఎక్కడ కూడా ఒక రైతు గింజ ఎవరు కొనలే, అయినా దాదాపు 33,000 నుంచి 35,000 మధ్యన ఖర్చు పెట్టి ప్రతి గింజ తీసుకున్నది. అందరూ ఏమనుకుంటారు, ఓ దొడ్డు బియ్యం వేస్తే ప్రభుత్వం కొనుక్కున్నది కనీస మద్దతు ధర ఇచ్చి, కాబట్టి ఈసారి కూడా అందరూ వేసే అవకాశం ఉంటుంది. అట్లాంటి పొరపాటు జరగొద్దు కాబట్టి. అప్పుడు క్లియర్ గా చెప్పండి, కరోనా తర్వాత ఇప్పుడు ఏమంటున్నాం మేమంటే, దొడ్డు బియ్యం సన్న బియ్యం ఇవి కాదు, ఈసారి కందులు వేస్తే కనుక కనీస మద్దతు ధర మేము తీసుకున్నాం చెప్పి కందులకు ఈసారి పేట. అయితే కందులు జనరల్గా ఏంటంటే 8 నెలలకు వస్తే ఒకటే పంట వస్తుంది అనేటువంటి అప్పు ఉంటుంది, పట్టలేదు అంటే హైబ్రిడ్ వచ్చినాయి, అవి కూడా 2 పంటలు వస్తున్నాయి, దాంట్లో కూడా హార్వెస్ట్ వచ్చింది, చేసుకోవచ్చు. ఆ అవగాహన రాలి ప్రజలకు, కందు 2 పంటలు తీయొచ్చని అవగానే చాలా మంది ప్రజలకు రాలేదు. దాన్ని కల్పించడం నియంత్రిత సాగు ఉద్దేశం. రైతు బంధుకు రైతు బీమాకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు అన్నటువంటి 2% 100 ఎకరాలు ఉండడానికి రైతు బంధు ఇచ్చిన తర్వాత గ్రౌండ్ లో ఉన్నటువంటి రైతుని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఎట్లుంటది? సింపుల్ లాజిక్ ఇది. ఓకే, అట్లనే మీ తుంగదుర్తి నియోజకవర్గంలో మీరు రాజకీయ నాయకుడిగా హామీలు ఇచ్చిన వాటిల్లో ఎంతవరకు నెరవేర్చారు, ఇంకా ఏమైనా పనులు ఉన్నాయా, పెండింగ్ లో ఉన్నాయా అభివృద్ధికి సంబంధించిన? అంటే నేను ఇచ్చినటువంటి హామీలు దాదాపు అన్ని నెరవేర్చిన, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడున్న దాంట్లో ఎస్ఆర్ఎస్పీ కాలమీకలు వచ్చి ఒక దగ్గర నాకు రుద్రమాది చెరువు ఉంటుంది, అది మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితులు దాన్ని రిజర్వాయర్ చేసుకుంటాం అన్నాం. అంటే ఆ రిజర్వాయర్ వల్ల ప్రత్యేకంగా మొత్తానికి నాకే ఉపయోగం జరగకుండా కిందికి సూర్యపేట కోదాడుకు ఉపయోగం జరిగే అవకాశం ఉంటుంది. రుద్రమాది చెరువు 2 గుట్ల మధ్యన పెద్ద చెరువు ఉంటుంది, అది ఒక 3-4 TMC రిజర్వాయర్ చేసుకోవచ్చు, ఆన్లైన్ రిజర్వాయర్. దాని ద్వారా నాకు కాన్ఫిడెన్స్ మొత్తం గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, నాకు లాభం అవుతుంది. ఆ ప్రామిస్ ఉన్నది, అది కేసీఆర్ గారు కూడా ఎన్నికల బహిరంగ సభలని హామీ చేశారు. ఇప్పుడు కాకపోయినా ఒక 2-3 ఇయర్స్ సర్టిఫైట్ అయినా కూడా దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత మాది, అది 100% చేయించుకుంటాం. మిగిలిన చిన్న చిన్న అంశాలు ఉండే, అవి పెద్ద ఇష్యూస్ ఏం లేవు. నేను ఎందుకు అది చెప్పేసి ఇది చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇచ్చి నెరవేర్చని అయితే ఏం లేవు. ఇప్పుడు అన్ని దాదాపు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి. ఇంకోటి మా నియోజకవర్గంలో నాకుండేటువంటి పేరు కూడా ఎవరైనా నా దగ్గరకు వస్తే ఎస్ఆర్ నో రెండే ఉంటాయి, అయితే అవుతుంది, కాకపోతే కాదు, రేపురా ఎల్లుండిరా చూద్దాం చేద్దాం పెండింగ్ ఉండదు. అయితే మా దగ్గర ఏంటంటే ఎమ్మెల్యే గారు చేస్తా అంటే మాత్రం వీడు చేస్తారా అనే పేరు మాత్రం ఉంది. అందుకే నేను నా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు రిక్వెస్ట్కు నాతోని చేస్తా అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తారు, కాబట్టి నేను అంత ఈజీ కూడా కమిట్ గాను. కమిట్ అయితే మాత్రం నేను సీఎం గారి దగ్గరకైనా సరే వెళ్ళి కొట్లాడైనా సరే పనిని పరిష్కారం చేస్తాను, అట్లేం లేదు. మన ఇంటర్వ్యూ మొదట్లో ఒక మాట అన్నారు, ఎలిజిబుల్ బ్యాచులర్ గా మీరుండే. చాలా మంది ఏమనుకున్నారంటే అసలు ఏంది రాష్ట్రం వచ్చాక పెళ్లి చేసుకుందామని ఏమన్నా పంతం పట్టుకుని కూర్చున్నారా? అంటే మీకు రాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు కదా, ముందు కొడుకు పిల్లని ఇయ్యడు కదా, ఉద్యమం కోసం తిరుగుతున్నాడు, కేసులు పెట్టుకున్నాడు, జైలు పాలయ్యాడంటే పిల్లనోడు ఇవ్వాలి. తర్వాత రాష్ట్రం వచ్చింది, ఎమ్మెల్యే అందులో ఎలిజిబుల్ బ్యాచులర్ కదా, పెళ్లి పిల్లల గురించి ఒకసారి మీ పర్సనల్ లైఫ్. అంటే నాకు ఉద్యమంలో ఉన్నప్పుడే ఏఎంఎస్ లో లా చేసినటువంటి అమ్మాయి కమలతో నాకు పరిచయం ఉండే సార్. అప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసిన పరిస్థితి కూడా లేకుంటుండే, కాబట్టి నాకు అవకాశం ఉంది. ఒకసారి ఎలక్షన్ కొట్లాడతాం, కంటెస్ట్ చేస్తాం, అవకాశం ఉంటే ఎమ్మెల్యే అవుతాం, తర్వాత బాగుంటుంది వెయిట్ చేద్దామని చెప్పి తనం కూడా ఒప్పించి, తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా తెలియకపోయిన ఉండే. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను నా పెళ్లి పెద్దలు నలుగురిని వాళ్ళ ఇంటికి పంపిన, పల్లె రాజేశ్వరరెడ్డి గారు, ఉంటెద్దు నరసింహారెడ్డి గారు, సోమ భరత్ కుమార్ గుప్తా గారు, నంద్యాల దయాకరెడ్డి గారు, ఇందులో ఇద్దరు పీడిఎస్, ఒకరు ఎస్ఎఫ్ఐ, ఒకరు ఏబీపీ బ్యాక్గ్రౌండ్, అంత పెద్దవాళ్ళు. పల్లె రాజేశ్వర గారు ఇప్పుడు మీకు తెలుసు కదా, వీళ్ళు నలుగురు నా పెళ్లి పెద్దలు. పోయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి పద్మశాల అమ్మాయి వేములవాడ ప్రాపర్ ఒప్పించి చేసుకున్నాం. అంటే లైఫ్లో కష్టపడి వచ్చినందుకు మనకు ఒక ఐడెంటిటీ, ఎమ్మెల్యే కావటం, అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, మనం భూమికి వచ్చినందుకు మన వారసులు ఉండాలి కాబట్టి ఇద్దరు మగపిల్లగాలు పుట్టారు, వారసులు కూడా వచ్చేసారు, లైఫ్ సంపూర్ణమైందని నేను అనుకుంటున్నా. మిగతా అంతా నాకు నాకు నేను ఫీల్ అయ్యేది అంటే మిగతా లైఫ్ అంతా బోనస్. నాకు సంతృప్తి, వ్యక్తిగతమైన జీవితం కాదు, నా జీవితమే సంతృప్తికరంగా ఉంది. అంటే రాజకీయ నాయకుడిగా చాలా మందికి జీవితాంతం అసంతృప్తి ఉంటది కదా, ఇక్కడ నేను అదే అంటే నేను ఎమ్మెల్యే కావాలని కోరికతో వచ్చి రాజకీయాలు చేయలేదు, ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను కొట్లాడలేదు. ఎమ్మెల్యే పోయిన తర్వాత వాసన అంటుకుంటది కదా, ఒక్కసారి హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి 2014 ఎండింగ్ లోనే కేసీఆర్ గారు December 29th యాజ్ ఏ పార్లమెంట్ సెక్రటరీగా నాకు అవకాశం ఇచ్చారు. 6 మంత్స్ నేను యాజ్ ఏ పార్లమెంట్ సెక్రటరీ నథింగ్ బట్ క్యాబినెట్ ర్యాంక్ లో బుగ్గకారు పెట్టుకుని తిరిగిన, వైద్యానికి సంబంధించి ఇచ్చారు, బుగ్గకారు పెట్టుకుని తిరిగిన, ఎస్కార్ట్ ఎంజాయ్ చేసిన, గార్డ్ ఆఫ్ ఆనర్ ఏదైనా డిస్ట్రిక్ట్ పోతే పోలీసు వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు, అది ఎంజాయ్ చేసిన, చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళ జీవితకాలంలో దొరకనటువంటిది కూడా నాకు ఆల్రెడీ దొరికింది అయిపోయింది. అందుకే నేను సంతృప్తిగా అంటున్నా. 6 నెలలు యాజ్ ఏ మినిస్టర్ గా ఉండేటువంటి ప్రోటోకాల్ కూడా ఎంజాయ్ చేసిన, సెక్రటరీట్ల ఛాంబర్ ఉండే, ఛాంబర్ పోయినా మంత్రి హోదా నథింగ్ బట్ మంత్రి సహాయ మంత్రి హోదా ఇచ్చారు, మంత్రి కూర్చున్నాం ఫైల్ చూసినాం అయిపోయింది, కాబట్టి అది కూడా ఎంతకంటే పీకే ఉండదు రాజకీయ నాయకులు, కాబట్టి సంతృప్తికరంగా ఉన్నా. అంటే చాలా మందికి మంత్రులు ముఖ్యమంత్రులు ఇట్లా ఉంటాయి కదా లక్ష్యాలు, మీకు మీరు ఉన్నదంతా సంతృప్తి చెందిరైతే అట్లా కాదు. అంటే మంత్రి అనేటువంటిది ఫైనల్ ఆప్షన్,
మంత్రిగా అయిపోయినాం. ముఖ్యమంత్రి అనేటువంటిది దానికి మనం చూడడం మనకు అవసరం లేదు. ఆకు సంబంధించినటువంటి ఆ ప్లేస్ లో కేసీఆర్ గారిని మాత్రం చూడగలుగుతాం, అది వారికే సాధ్యమైతే వారు మాత్రం నడిపించగలుగుతారు. ఉంటాం, ఇంకా నాకేం దాటిపోయింది ఇప్పుడు 39 ఇయర్స్, ఇంకా ఉంటాం 20 ఇయర్స్ జీవితంలో, చూద్దాం. వచ్చే అవకాశాలు వస్తాయి, కావాలని నేను కోరుకోను. రాలేదు కూడా, నిజానికి మీరు రాజకీయంగా అనుకోలేదు కదా. అందుకే ఏమంటున్నా, కావాలి అని చెప్పేసి కోరుకొని ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. వస్తే అవకాశం వద్దనేది లేదు. అట్లనే ఆర్ట్స్ కాలేజ్ టు అసెంబ్లీ అనేది గ్యాదర్ కిషోర్ కింద ట్యాగ్ లేని ఎప్పుడు కూడా. ఆ ప్రస్థానాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఆర్ట్స్ కాలేజీలో ఉండి ఇదే తెలంగాణ కోసం అసెంబ్లీకి, అసెంబ్లీ ముట్టడికి పోయినప్పుడు పోలీసు వాళ్ళు కొట్టి పట్టుకపోయి జైలు వేసినటువంటి సందర్భం, అదే అసెంబ్లీ గేట్ ముందల. అదే అసెంబ్లీకి ఎమ్మెల్యేకి పోయినప్పుడు అదే ఎస్ఐలు సిఐలు డోర్ తీసి సల్యూట్ చేసి అసెంబ్లీ లోపలికి పంపారు. ఇంతకంటే గొప్ప గౌరవం ఉంటుంది, కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ టు అసెంబ్లీ అంటారు. ప్రతిపక్షాలు కానీ ఒక రకమైన విద్యార్థి సంఘాలు కానీ ఏమంటున్నారంటే, ఒకప్పుడు ఉద్యమానికి ప్రధాన భూమికైన ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్ష యుద్ధం జరుగుతుంది, అప్పటి ఓయూని ఇప్పుడు అసలు ఎవరు గౌరవించట్లేదు, నిజానికి అణిచివేస్తున్నారు అనే వాదన ఉంది. ఓయూ స్టూడెంట్కి ఏమంటారు, రాజకీయ నాయకుడికి ఏమంటారు, రెండు విభిన్నమైన కోణాలు. లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు వాస్తవానికి. కానీ ఓయూని ఎక్కడ కూడా అణిచివేయట్లేదు, వెనకబడుతున్నటువంటి ఓయూని అప్లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం మన ప్రభుత్వం మాత్రమే చేసింది. ఎందుకంటున్నానంటే, శతాబ్ది ఉత్సవాలు జరిగితే కూడా కొన్ని కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి దాన్ని మంచిగా గ్రాండ్గా జరపండి అని చెప్పేసి ఒక నేపథ్యంలో ముందుకు వచ్చింది కేసీఆర్ గారు మాత్రమే. ఇదే కేంద్ర ప్రభుత్వాలు అహ్మదాబాద్ అక్కడ అలహాబాద్ అక్కడ ఉన్న యూనివర్సిటీ ఉత్సవాలు జరిగితేనేమో 200 కోట్లు 300 కోట్లు ఇచ్చారు, ఉస్మాన్ యూనివర్సిటీకి రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి ఎవరు ఉస్మాన్ యూనివర్సిటీని పట్టించుకుంటున్నట్టు, ఎవరు పట్టించుకున్నట్టు, మనకు సింపుల్ అర్థమైపోద్ది కదా. అక్కడ జరుగుతున్నటువంటి 100 సంవత్సరాల వేడుకకి ఏమో 100 కోట్లు ఇచ్చినావు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే కూడా నథింగ్ బట్ నీకు గవర్నర్ ఛాన్సలర్ ఉంటాడు, కేంద్ర ప్రభుత్వం అజమాయిషిగా ఉంటుంది కదా. మరి నీ దగ్గర నుంచి రూపాయి అందరూ రావాలి, వచ్చినావు ముచ్చట చెప్పినావు పోయినావు కానీ ఒక రెండు మాటలు మాట్లాడి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రెసిడెంట్ గారు వచ్చి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా సహకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాకపోతే ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉస్మానియా తేడా ఏంటంటే, రాను ఏమైపోతుంది, రీసెర్చ్ చేయాలి. అసలు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంత రీసెర్చ్ జరుగుతున్నది? అవును, ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు? అల్ల ఉన్నటువంటి విద్యార్థులు బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేయగలుగుతున్నారు? ఈ మధ్య పిహెచ్డీ వాళ్ళే చనిపోయారు కదా, సూసైడ్ చేశారు. అంటే ఆ పరిస్థితి కనపడుతున్నది. అయితే ఉస్మాన్ యూనివర్సిటీ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే తప్ప అది బాగుపడదు, దానికి నేను ఒప్పుకుంటా. ఒక విద్యార్థి నాయకునిగా ఉస్మానియా యూనివర్సిటీ మీద మాత్రం దృష్టి పెట్టాలి. అదే విషయాన్ని కేసీఆర్ గారు దృష్టి తీసుకపోతే, ఈ ఉద్యమ ప్రస్థానంలో ఉన్నటువంటి మిస్ చార్జెస్ ఎన్ని పెండింగ్ ఉండెనో అన్నింటినీ కూడా మాఫీ చేశారు కేసీఆర్ గారు అందరివి. ప్రేమ లేని వాళ్ళు అయితే మరి ఒక మాట చెప్పగానే మేము పోయి రిప్లై చేసి సార్ ఇట్లా ఉంది, ఇవన్నీ మాఫీ చేసిన అంటే వ్యతిరేక వర్గాలు అనేటువంటి, ఇప్పుడు ప్రజలు ఒక ఇంట్లో ఉన్నటువంటి ఐదుగురిని కూడా తల్లి తండ్రి కూడా సాటిస్ఫై చేయలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా మనల్ని ఫాలో గారు 200%. మనకు వ్యతిరేక వర్గం ఉంటుంది, మనం ప్రశ్నించే గొంతుకు ఉంటుంది, మనం ఇష్టము ఉన్నా ఉండకపోయినా ఈర్ష్యపడేటువంటి గొంతుకు ఉంటుంది. అంటే చైతన్యవంతమైన విద్యార్థులు ఎక్కువ ఓయూలో ఉంటారు కదా. చైతన్యవంతమైన విద్యార్థులు ఓయూలో ఉంటారు, చైతన్యవంతమైన విద్యార్థులు మాత్రమే ఉంటే బాగుంటుండే. అక్కడ ఉన్నటువంటి వర్గం ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వర్గం ఉన్నదో అది మనకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా పనిచేసేటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు. ఒక ఓయూ విద్యార్థి మాట్లాడితే మీరు అన్నట్టు న్యూట్రల్ పర్సన్, మేము కూడా ఆలోచన చేస్తాం. ఓయూ విద్యార్థి మాట్లాడితే నేను చెప్పింది అదే కదా. ఇందాక ఉద్యోగాలకు సంబంధించి కోర్టుల కేసులు సాపిన వాళ్ళు ఓయూ విద్యార్థులు ఎవరు అంటే పిసిసి అధికార ప్రతినిధులు. వాళ్ళ ఇంటెన్షన్ కనపడుతున్నప్పుడు అట్లా ప్రతిపక్షాలలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఒక షెల్టర్ జోన్ లాగా ఓయూ కనపడుతుంది. ఫైనల్ గా ఒక నియోజకవర్గ అభివృద్ధిలో విద్య అనేది ప్రధానంగా, అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంది, విద్యార్థుల్ని మీరు అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటారు, ఎట్లుంది అక్కడ సిచ్యువేషన్? వాస్తవానికి 125వ అంబేద్కర్ జయంతి గారు పురస్కరించుకొని జగదీష్ రెడ్డి గారి దగ్గర దళిత ఎమ్మెల్యేస్తో ఒక మీటింగ్ పెట్టారు. పెట్టినప్పుడు మరి ఏదో ఒకటి అంబేద్కర్ గారి ప్రతిష్ట కనపడేటట్టుగా ప్రజలకు ఏదైనా చేయాలి, ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు 125 ఫీట్స్ ఒక విగ్రహం పెడదామని అక్కడ ఉన్న రెజల్యూషన్ పాస్ చేసుకుని సీఎం గారి దగ్గర పోయినాం. పోయి ఇట్లా చేస్తే బాగుంటుంది సార్, అందరూ అడుగుతున్నారు, ఇది బాగుంటుంది ఏమో అంటే చాలా సింపుల్ అవునాయి, అంబేద్కర్ బొమ్మ పెడతాం అది పెద్ద ఇష్యూ కాదు, దానివల్ల ప్రజలకి ఏం లాభం జరుగుతుంది అని వారు కేసీఆర్ గారి నోట్లకి వెళ్ళి, అట్లా కాదు అంబేద్కర్ గారు జయంతిని పురస్కరించుకొని సాంఘిక సంక్షేమ గురుకులాలను పెడదాం మనం మొత్తం ఒకటేసారి స్టేట్ వైడ్, దెర్ ఇస్ నో ఆబ్జెక్షన్ అంటే కాన్సెన్సీ ఒకటి ఇచ్చేద్దాం. ఈయన అనేది లేదు అంటే 119 అనుకో, 120 అనుకోండి ఎగ్జాంపుల్, అట్లా ఒకటేసారి 100 సాంఘిక సంక్షేమ సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఇచ్చేసారు. అది అంబేద్కర్ గారు 125th బర్త్డేని పురస్కరించుకుని. ఎందుకు అంటే వారే చెప్తారు, ఎక్కడైనా సరే ఒక రాజ్యం బాగుండాలంటే ప్రధానమైన అంశాలు విద్య వైద్యం, ఈ రెండు బాగుంటే ఆ రాజ్యం బాగుంటుంది.
సరే విద్య మీద ప్రత్యేకంగా చాలా అంబేద్కర్ గారికి గురువు అనుకునేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు కూడా విద్య లేనిది విత్తు లేదు, విత్తు లేనిది వివేకం లేదు, వివేకం లేనిది ఆలోచన లేదు, ఆలోచన లేకపోతే నీకు ఆత్మగౌరవం లేదు అంటాడు. కాబట్టి ఏదైనా సరే ఎక్కడ విత్తనం పడాలంటే ఫస్ట్ విద్యతోనే స్టార్ట్ అవుతుంది. దానికోసం ఆలోచన చేసే ఫస్ట్ ఎపిసోడ్ లో వంటి మొత్తం ప్రతి కాన్సెన్స్కి. నెక్స్ట్ టైం ఏం చేసినారంటే మా దగ్గర గర్ల్స్ ఇచ్చిన అనుకోండి, మళ్ళీ బాయ్స్ ఇచ్చిండు, బాయ్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర గర్ల్స్ ఇచ్చాడు మా కాన్సెన్స్కి. తర్వాత అంత ముందుకున్నటువంటి ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది స్కీమ్ మొదలు పెట్టినప్పుడు మేము 75% ఇస్తాం, స్టేట్ గవర్నమెంట్ 25% రిపేర్ చేయండి చాలంటది, ఓకే అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశారు ఐ థింక్ కాంగ్రెస్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇయర్ ఒక 2 ఇయర్స్ కాగానే మోడీ గారు వచ్చిన తర్వాత లేదు లేదు ఇబ్బంది అవుతుంది 50-50 అన్నాడు, సరే అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ 75-25 అన్నాడు, వాళ్ళది 25 కేంద్ర పోతే మనది. తర్వాత మాకు అసలు మోడల్ స్కూల్ సంబంధించిన చేతులెత్తేసాడు. ఆ మోడల్ స్కూల్స్ సంబంధించిన టీచర్లు అసలు వాళ్ళు ఏ సర్వీస్ బుక్లు ఉన్నారు, ఏ సర్వీస్ రికార్డులకు వస్తారు, వాళ్ళకి ఏం కింద తీసుకుపోవాలో తెలియదు. వాళ్ళు సంఘం కట్టుకుంటే నేనే దాని గౌరవాధ్యక్షుని, మళ్ళీ నేనే 10 సార్లు రిప్రజెంట్ చేసి సీఎం గారు తీసుకుపోతే వాళ్ళందరినీ కూడా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తించి వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద మోడల్ స్కూల్ టీచర్స్ని మనం రికగ్నైజ్ చేసి తీసుకున్నాం. ఇవి ఇతర రాష్ట్రాల్లో జరగలేదు, మళ్ళీ ఒక మన దగ్గరనే జరిగింది. అంటే విద్య పట్ల వారికి ఉన్న కమిట్మెంట్. ఓకే, గ్యాదర్ కిషోర్ గారు దాదాపుగా నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ చేశారు. మీరు స్టార్టింగ్లో అన్నారు కదా 2వసారి గెలవరు లేకుంటే 5 సార్లు గెలుస్తారని, మీరు 5 సార్లు అట్లనే గెలవాలని కోరుకుంటున్నాం. ఇంకా మీరు సాటిస్ఫైడే, బట్ మీ జనాలు సాటిస్ఫైడ్ కాకపోవచ్చు. ఇంకా గొప్ప పదవుల్లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నారు కావచ్చు. కనుక మీ రాజకీయ ప్రస్థానం ఇప్పట్లాగే ఒక ప్రజానేతగా, ప్రజల మనిషిగా ఇలాగే విజయవంతంగా కొనసాగాలని మా దూరదర్శన్ తరఫున కోరుకుంటూ, విద్య వైద్యం ఇటువంటి నిధులు నీళ్లు నియామకాల్లో తుంగతుర్తి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ఎమ్మెల్యే కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ గ్యాదరి కిషోర్ గారి అంతరంగాన్ని విశ్లేషించుకున్నాం. మన ఎమ్మెల్యే మరో కార్యక్రమంలో మరో ఎమ్మెల్యేతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.